అంశాలపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్తో ప్రైమ్ టైం డిబేట్ వన్ నేషన్ టూ ఇష్యూస్ పై చర్చించడానికి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు బీజేపీ పార్టీ నుంచి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ డాక్టర్ నాగేశ్వర్ గారు ఇద్దరు మనకు మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఈ మధ్య కాలంలో వీళ్ళిద్దరూ స్టూడియోలో ఒక అంశాలపై కీలక అంశాలపై చర్చించే సందర్భాలు చాలా తక్కువ ముందుగా రఘునందన్ గారు మీరే చెప్పాలి ఇండియా అని ఉంటుందా భారత్ అని మారుతుందా అని అడగను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా ప్రెసిడెంట్ ఆఫ్ భారత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే ఇప్పటిదాకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉంది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్గా ఎందుకు మారింది సడన్గా కళ్యాణ్ గారు దిస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఈస్ దేర్ ఫ్రమ్ 1948 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో భారత రాజ్యాంగాన్ని ఆమోదింపజేసుకోవడానికి జరిగినటువంటి చర్చలోనే నాడు భారత సంవిధానాన్ని భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టిన సందర్భం లోపల ప్రతి ఆర్టికల్ మీద కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది ఆ చర్చ జరిగినటువంటి సందర్భంలో ఆర్టికల్ 1కి వచ్చినప్పుడు ఆ రోజు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో జరిగినటువంటి చర్చను తీసుకుంటే చర్చను ప్రారంభించిన సందర్భం లోపల హెచ్వి కామత్ అనేటువంటి ఆ రోజు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో సభ్యులైనటువంటి కామత్ గారు దీన్ని నామకరణ దినోత్సవంగా చూడాల్సి ఉంటుంది 18th September 1948 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్రొఫెసర్ గారు సరి చేస్తారు 18th September 1948 రోజు ఇంకొకటి దానికి మీకే కంటిన్యూషన్ ఆ పేపర్ క్లిప్పింగ్ కూడా నాకు ఉంది టైమ్స్ ఆఫ్ ఇండియా ఆ రోజు వచ్చింది ఆ రోజు చర్చ చర్చను ప్రారంభిస్తూ ఆ రోజు ఉన్నటువంటి సభలో సభ్యుడైనటువంటి హెచ్వి కామత్ గారు ఏమంటారంటే వి గాట్ ఇండిపెండెన్స్ నౌ దిస్ అసెంబ్లీ దిస్ పార్లమెంట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈస్ డిస్కసింగ్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టిలో ఇది నామకరణం చేయాల్సినటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను అని వారు చర్చను ప్రారంభిస్తూ దీనికి పెట్టాల్సినటువంటి పేర్ల గురించి మరి ఏం పెడితే బాగుంటుంది అనేటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు ఆ రోజు ఇప్పట్లో లేవు చర్చలు మైకులు లాక్కోవడాలు పరిమితి లేకుండా ఇచ్చేయడాలు ఇట్లా ఏది పడుతుంది లేదు ఓపెన్ డిబేట్ ఇట్ వాజ్ డిబేట్ బిఫోర్ ద కంట్రీ ఇట్ ఈస్ బార్న్ బై రికార్డ్ ఆల్సో వారు ఏమంటారంటే కామత్ గారు దీన్ని నామకరణ దినోత్సవంగా చేసుకుంటూ ఐ సజెస్ట్ ఫర్ భారత్ కానీ హిందుస్థాన్ కానీ భరతభూమి కానీ భరత్ వర్ష అనేటువంటి పేర్లు కానీ పెడితే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కామత్ గారు ఎక్స్ప్రెస్ చేశారు డిబేట్ వాజ్ కంటిన్యూస్ రకరకాలైనటువంటి ప్రావిన్సెస్ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి రకరకాల సభ్యులు గౌరవ సభ్యులంతా ఒక్కొక్కరు వారి వారి అభిప్రాయాన్ని చెప్తూ వచ్చినారు అందరి అభిప్రాయాలను విన్న తర్వాత చివరికి ఆర్టికల్ 1 లోపల ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్పినారు ఆ రోజే ఏకాభిప్రాయానికి రాలేకపోయింది సభ భారత్ అనేటువంటి పదం పట్ల అది ఎట్లొచ్చింది ఏంది అనేది చరిత్ర గురించి నేను మాట్లాడే అవసరం లేదు కానీ ఇండియా దట్ ఈస్ భారత్ అనేటువంటి పదాన్ని కన్క్లూజన్కి వచ్చినారు కన్క్లూజన్కి వచ్చే కంటే ముందు 4-5 పేర్లను ప్రపోజ్ చేసింది పార్లమెంట్ లోపల అందరి సభ్యుల అభిప్రాయాన్ని విన్న తర్వాత ఒక 4-5 పేర్లు పెట్టినారు అప్పటికే రష్యా ఎగ్జిస్టెన్స్ లో ఉంది కాబట్టి యుఎస్ఎస్ఆర్ ని ఎట్లయితే పిలుస్తారో అట్లా భారత్ ని కూడా పిలవాలనేటువంటి కొన్ని అమెండ్మెంట్స్ ని ఆ రోజు సజెస్ట్ చేసిండ్రు ఆ రోజు సజెస్ట్ చేసిన ప్రపోజల్స్లలో ఇండియా భారత్ బి కాల్డ్ యాజ్ యుఎస్ఎస్ఐ అని కొందరు లేకపోతే యుఎస్ఎస్బి అని కొందరు ఇట్లాంటి ప్రపోజల్స్ పెడితే ఓటింగ్ పెట్టినారు చివరికి డిబేట్ తర్వాత ఓటింగ్ లోపల ఈ రెండు పేర్లు యుఎస్ఎస్ఐ ఆర్ యుఎస్ఎస్ఆర్ యుఎస్ఎస్బి వర్ ఆల్సో రిజెక్టెడ్ తర్వాత ఫస్ట్ పెట్టినటువంటి అమెండ్మెంట్ లోపల ఇండియా షెల్ బి యూనియన్ ఆఫ్ ఇండియన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ స్టేట్స్ టు బి కాల్డ్ యాజ్ యుఐఎస్ఆర్ అంటారు యుఎస్ఆర్ అంటే యుఎస్ఎస్ఆర్ లాగా యుఐఎస్ఆర్ అని పిలుద్దామని అనుకుంటే ఆ ప్రపోజల్ కూడా రిజెక్ట్ అయింది థర్డ్ అమెండ్మెంట్ కామత్ గారు తీసుకొచ్చినటువంటి థర్డ్ అమెండ్మెంట్ భారత్ ఆర్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇండియా షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు దీనికి 38 మంది సపోర్ట్ చేస్తారు 51 మంది నో చెప్తారు సో వితౌట్ ఎనీ మెజారిటీ ఆర్ వితౌట్ మెజారిటీ కామర్స్ అమెండ్మెంట్ డిడ్ నాట్ మేక్ ఇట్ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి చివరికి లాస్ట్కి వచ్చినటువంటి అభిప్రాయం ఏం చెప్తారంటే ఇండియా దట్ ఈస్ భారత్ వాజ్ ఫైనల్లీ అడాప్టెడ్ ఆఫ్టర్ ఏ లాంగ్ డిబేట్ చాలా మంది ఆ రోజు సభలో గౌరవ సభ్యులు చాలా మంది మాట్లాడుతూ చాలా రకాలైనటువంటి సజెషన్స్ సూచనలు చేసినారు డిబేట్ హాస్ బీన్ బిగన్ బై హెచ్వి కామత్ బట్ ఇట్ హాస్ బీన్ కంటిన్యూడ్ బై డిఫరెంట్ పర్సనాలిటీస్ దాని లోపల బ్రజేశ్వర్ ప్రసాద్ అని బీహార్ ని రిప్రజెంట్ చేసినటువంటి వారు కూడా ఇండియా ఆర్ భారత్ ఈ రెండిట్లలో ఏం పెద్ద ప్రాబ్లం కనబడతా ఉంది మనకి ఆర్టికల్ 1 లోపల ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ వన్ ఇంటెగ్రల్ యూనిట్ అని పెడదామా లేకపోతే భారత్ అని పెడదామా అని వారు బ్రజేశ్వర్ ప్రసాద్ గారు ఆ రోజు జరిపినటువంటి చర్చ లోపల ఇచ్చేస్తూ వచ్చినారు అట్లే చాలా మంది ఎమినెంట్ స్కాలర్స్ మౌలానా అర్షద్ మొహాని వారు ఏమంటారంటే ఈ వాజ్ రిప్రజెంటింగ్ ద యునైటెడ్ ప్రొవిజన్స్ మొహాని గారు ఏమంటారంటే అన్హ్యాపీ విత్ నెహ్రూ అండ్ అంబేద్కర్ అండ్ ఈ సెడ్ దట్ ఇంక్విల్ ఆఫ్ జిందాబాద్ మొహాని టోల్డ్ ద హౌస్ దిస్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఎ నేమ్ ఇట్ సేస్ హియర్ దట్ ఇండియా షుడ్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ వై ఓన్లీ స్టేట్స్ వై నాట్ ఎ యూనియన్ ఆఫ్ రిపబ్లిక్స్
సో లైక్ దిస్ అన్న ఇది ఇప్పుడేదో 2021లో 2022లో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత లేదా 2023లో సమస్యల్ని తప్పుదారి పట్టించడానికి పక్కదారి పట్టించడానికి ఇండియానా భారత అనేటువంటి చర్చ వచ్చిందనేటువంటి మాట అబద్ధం. భారతదేశానికి రాజ్యాంగాన్ని ఆమోదింపజేసుకోవాలనుకున్న సందర్భంగా జరిచినటువంటి చర్చలోనే అనేక మంది పెద్దలు మేధావులు ఈవెన్ కాంగ్రెస్ ఎంపీస్ ఆల్సో సెడ్ దట్ భారత్ ఈస్ ద గుడ్ నేమ్ అన్నారు. మీకు కావాలంటే వారి పేర్లు కూడా నేను చెప్తాను. వేదాలు పురాణాలు ఇవన్నింటిని తీసుకొచ్చి చెప్పుకొచ్చున్నారు. అక్కడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి గోవింద్ దాస్ అనేటువంటి ఎంపీ గారు, సేత్ గోవింద్ దాస్ అనేటువంటి ఎంపీ గారు ఊరు రిప్రజెంట్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఆయన ఏమంటారంటే ద అట్మాస్ఫియర్ దట్ వాజ్ నెససరీ ఇన్ ద హౌస్ ఫర్ ద నేమింగ్ ఆఫ్ ద కంట్రీ హ్యాస్ బీన్ డిస్టర్బ్డ్ బై ద స్పీచెస్ సో ఫార్ డెలివర్డ్ అని చెప్పి బిగిన్ చేస్తూ వారు వేదాలని పురాణాలని ఇవన్నింటిని తీసుకుని వస్తూ వారు ఏమంటారంటే భారత్ మాతాకి జై, దిస్ ఈస్ నాట్ మై స్లోగన్, దిస్ ఈస్ ద స్లోగన్ ఆఫ్ మహాత్మా గాంధీ, దిస్ సూట్స్ ఫర్ దిస్ కంట్రీ అని ఎన్ ఎంపీ ఊ రిప్రజెంట్స్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని మెంబర్ ఊ రిప్రజెంట్స్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బై నేమ్ గోవింద్ దాస్ గారు చెప్తారు. అట్లే వారి తర్వాత వచ్చినటువంటి కె సుబ్బారావు గారు అనేటువంటి నేషనల్ కాంగ్రెస్ రిప్రజెంట్ చేసినటువంటి సభ్యులు కూడా భారత్ అనేటువంటి ప్రధాని ప్రపోజ్ చేస్తారు, లేకపోతే భారతి అంటే ఇంకా బాగుంటుందని చెప్పి కూడా వారు ప్రపోజ్ చేస్తారు. రమణానందన్ గారు, రకరకాల పేర్లు ప్రపోజల్స్ వచ్చాయి, మీరు జరిపిన మీరు చెప్పిన పేర్లన్నీ చర్చలు జరిగాయి పార్లమెంట్ లో. జరిగిన తర్వాత ఫైనల్ గా ఆర్టికల్ 1లో పెట్టారు, ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇది ఇప్పటి వరకు ఉంది, ఇండియాగా నడుస్తుంది, భారత్ గా నడుస్తుంది, రెండు పేర్లు ఉన్నాయి మన దేశానికి ప్రస్తుతం. హిందుస్థాన్ అని కూడా అక్కడక్కడ వాడుతున్నారు కానీ ఎక్కడ అధికారికంగా లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, ఇలాంటి వర్డ్స్ మనం వాడుతూ వచ్చాం ఇంగ్లీష్ లో. హిందీలో వేరే లాంగ్వేజ్ లో వచ్చే వరకు భారత్ మారిపోయింది చాలా సందర్భాల్లో. అంటే ఒకదానికొకటి పర్యాయ పదాలు అవి రెండు. ఎందుకు మరి దాన్ని ఇప్పుడు సడన్ గా ఇండియా కూటమి ఒకటి తెరపైకి రాగానే ఆ ఇండియా కూటమిని చూసి మీకు ఏమన్నా ఆ ఇండియా అనేది ఎక్కడ వాళ్ళకే అన్వయిస్తుంది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చింది అని ఒక ఫీల్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఉంచారు కాబట్టి ఆ ఇండియా కూటమిని చూడగానే వీళ్ళే దేశ స్వాతంత్ర సమరయోధులు, స్వాతంత్రం తెచ్చిన కూటమి మెంబర్లు వీళ్ళంతా, అలాంటి భయంతో మీరు పేరు మారుస్తున్నారు. ఇండియాని అసలు టోటల్ ఇండియా అనే వర్డ్ లేకుండా రాజ్యాంగం నుంచి తీసేసి భారత్ గా చలామణిలోకి దేవాలని చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఇండియా అనే పదాన్ని తీసేస్తామని చెప్పి చెప్పలేదు, అట్లాంటి అమెండ్మెంట్స్ ఏం రాలేదు. ఇదంతా కేవలం ఊహాగానాల మీద మాత్రమే జరుగుతున్నటువంటి చర్చ. ఒకవేళ పార్లమెంట్ లో అట్లాంటి చర్చ G20 నా దగ్గర ఒక ఇన్విటేషన్ ఉంది, ఏషియన్ ఇండియా సమిట్ అనే ఉంది, దీనిలో ఇండియానే ఉంది, మళ్ళీ 20th ఏషియన్ ఇండియా సమిట్ అనే ఉంది ఇందులో. కానీ ఇందులో ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్, ఎక్కడైనా మనం ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనే ఇప్పటి వరకు వాడుతూ వచ్చాం, అట్లనే ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని కూడా వచ్చింది. అంటే ఇది మీరు ఎక్కడ చెప్పకపోయినా మార్చేస్తున్నారు కదా, కనిపిస్తుంది కదా క్లియర్. ఏం మార్చినారు మీరే అంటున్నారు, పైన ఇండియా అని కనబడుతుంది, కింద ఇన్విటేషన్ లో భారత్ అని కనబడుతుంది అని చెప్పినారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్. సో ఇట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ వర్డ్ ఇట్ ఈస్ నాట్ బ్రాడ్ బై భారతీయ జనతా పార్టీ, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఆర్టికల్ 1 విచ్ వాజ్ ఆల్రెడీ డిస్కస్డ్. మెనీ ఆఫ్ ద ఎంపీస్ మైట్ బి ఒపైన్ దట్ ఇండియా దట్ ఈస్ భారత్ అని రాసి ఉంటారు ఆర్టికల్ 1 లో, దానికే మెజార్టీ ఓట్లు వచ్చి ఉంటాయి. కానీ భారత్ అనే పదం కొత్తగా మేము అనుకున్నది కాదు, మేము తీసుకొచ్చింది కాదు, నరేంద్ర మోడీ గారి ఆలోచన కాదు. మేము ఎక్కడ రాజ్యాంగాన్ని మారుస్తలేం, రాజ్యాంగంలో ఉన్నటువంటి అక్షరాలని మారుస్తలేం. భారత్ అనే పదం ఆల్రెడీ ఇప్పుడు మీరే అన్నారు హిందీలో భారత్ సర్కార్ అనే చెప్తారు, దానిలో ఇబ్బంది ఏముంటుంది. నాగేశ్వర్ గారు మీరు చెప్పాలి, అంటే రఘునందన్ గారి వాదన బీజేపీ వాదనని ఎలా సమర్థించుకోవాలి, ఎలా చెప్పాలి, అదే రోల్ రఘునందన్ గారి. కానీ ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు, ప్రజల్లో ఉన్న ఫీలింగ్ ఇండియా భారత్ రెండు పేర్లపై రకరకాలుగా ఉంది. అంటే ఇప్పుడు సడన్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అనేది కనిపిస్తుంది, గతంలో ఎప్పుడు చూసినా మనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని కనిపించేది. అంటే ఇప్పుడు రఘునందన్ గారు చెప్పింది నిజం, ఆయన రాజ్యాంగ ప్రక్రియ చెప్పాడు అది నిజం. దానికి యాడ్ చేసే అంశం ఏంటంటే ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినప్పుడు వాస్తవంగా దట్ ఈస్ భారత్ లేదు, ఇండియా ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే మొదటి ముసాయిదా అవుతుంది నాకు తెలిసినంత వరకు. సో అది చర్చకు వచ్చినప్పుడు ఒక కాంప్రమైజ్ గా ఇండియా దట్ ఈస్ భారత్ ఇస్ ది యూనియన్ ఆఫ్ ద స్టేట్స్ అని అన్నారు. హిందీలో భారత్ అర్థార్త్ ఇండియా అన్నారు. హిందీలో అన్నది కూడా ఆథెంటిక్, చాలా మంది తెలియదు ఇది ట్రాన్స్లేషన్ అనుకుంటారు, కాదు. భారత రాజ్యాంగ హిందీ అనువాదాన్ని కూడా భారత్ కా సంవిధాన్ అని, దాన్ని కూడా రాజ్యాంగ నిర్ణాయక సభ ఆమోదించింది, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ప్రెసిడెంట్ సంతకంతో వెలువడింది. అందువల్ల రాజ్యాంగానికి ఉన్న ఇంగ్లీషు
ప్రతి అలాగే హిందీ అనువాదము కూడా అధికారిక రాజ్యాంగమే. తెలుగులో మనం దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే ట్రాన్స్లేషన్ అంటారు, కానీ హిందీది ట్రాన్స్లేషన్ కిందకి రాదు. ఎందుకంటే 58th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా అదే చెప్పింది, హిందీ వర్షన్ అనేది ఒక ఆథెంటిక్. అందువల్ల ఇక్కడ ఇండియా దట్ ఈస్ భారత్ అంటే ఇండియాకు ఒక అనువాదంగా భారత్ వాడుతున్నారన్నది నిజం కాదు. ఇండియా అలా అయితే భారత్ అర్థార్థ్ ఇండియా అని హిందీలా. సో అంటే భారత్ కర్తం ఇండియా అని కాదు, ఇండియా కర్తం భారత్ అని కాదు. ఇండియా భారత్ రెండు కూడా ఇంటర్చేంజబుల్ వర్డ్స్. ఇది 2015లో సుప్రీంకోర్టులో ఒక పిఎల్ వచ్చినప్పుడు 2016 మార్చ్ లో టిఎస్ ఠాకూర్ చీఫ్ జస్టిస్ తో పాటు ఉన్న ధర్మాసనం స్పష్టంగా చెప్పింది, ఈ రెండు పదాలు ఆర్టికల్ 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఉన్నవి, ఇది ఇంటర్చేంజబుల్ అని. ఇక హిందుస్థాన్ అన్న పదం కూడా మనం వాడతాం, అది కల్చరల్ కాంటెక్స్ట్ లో వాడతాం. మీకు ఇప్పుడు ఓవైసీస్ బీచ్ లో కూడా హిందుస్థాన్ అంటారు, హిందుస్థాన్ అనేది హిందూ కాదు. ఇప్పుడు అలా అయితే జై హింద్ అని సుభాష్ చంద్రబోస్ నినాదం ఇచ్చాడు. ఇప్పుడు ఈ పదాలకు ఉండే అర్థాలు కనటేషన్స్ రకరకాలుగా మారుతూ ఉంటాయి. హిందూ ఇప్పుడు ఇండియన్ ఓషన్ అంటారు, దాన్ని ఏమంటాం మనం హిందూ మహాసముద్రం అని మనం యాపలా చదవలేదా? అంటే ఇక్కడ ఇండియన్ అంటే హిందూ అనే ఉంది, ఇది ఎవరో బీజేపీ పెట్టింది కాదు కదా, భారత చిత్రపటం మనం చిన్నప్పుడు చదువుకున్నా. అంటే ఇప్పుడు జై హింద్ అనే సుభాష్ చంద్రబోస్ లోకం కదా, సుభాష్ చంద్రబోస్ అయితే మన ఆయన సావర్కర్ వాదే తనలేం కదా. సో అందువల్ల మన దేశ చరిత్రలో కొన్ని పదాలు అలా వచ్చాయి. ఇక అలా ఇండియా భారత్ ఎందుకు ఈ రెండు వచ్చాయి, దీనికి రీజన్ ఉంది. రాజ్యాంగంలో ఒక కాంప్రమైజ్ కాదు. ఇప్పుడు రఘునందన్ గారు చెప్పినట్లు గోవింద్ దాస్, హెచ్వి కామత్ ఇలా రకరకాల మంది రకరకాల అభిప్రాయాలు చెప్పారు. ఈ రెండింటికి కూడా ఒక కాంటెక్స్ట్ ఉంది. భారత్ అనేది ఇండియా కల్చరల్ కాంటెక్స్ట్. నాకు తెలిసినంత వరకు ఋగ్వేదంలో కూడా భారత్ అనే పదం ఉంది. సో భారత్ అనేది ఇప్పుడు మహాభారతం అంటాం, వేదవ్యాసుడు రచించిన సంస్కృత మహాభారతంలో కూడా భారత అనే పదం ఉంది. సో భారత మహాయుద్ధము అంటాం కురుక్షేత్ర సంగ్రామాన్ని. సో అందువల్ల ఇండియా హిస్టారికల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్ లో చారిత్రక సాంస్కృతిక నేపథ్యంలో భారత్ అనేది మన పదం, అది మన భారతీయులం, అందులో అనుమానమే లేదు. అయితే భరత వర్ష వేరు. భరత వర్ష అంటే మొత్తం ఆసియా ఖండం, దాదాపు ఇప్పుడు మన ఆధునిక భాషలో చెప్పాలంటే ఓ 10-12 దేశాలు కూడా వస్తాయి ఆసియా ఖండం. ఇప్పుడు ఏషియా పసిఫిక్ అంటారు చూడండి, ఇండో పసిఫిక్ అంటారు, అంటే అదంతా ఇండియా కాదు, ఇండో పసిఫిక్ వేరు, ఇండియా వేరు. ఇక జంబూ ద్వీపే అంటారు మనకు ఇప్పుడు, అందుకే పెళ్లిళ్ళు జంబూ ద్వీపే భరత వర్షే అంటారు చూడండి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నేను మంచిర్యాల అనుకోండి, జంబూ ద్వీపే భరత వర్షే గోదావరి నదీ క్షేత్రే అంటారు. నువ్వు ఎందుకంటారంటే అలా ఒక పొలిటికల్ జాగ్రఫీ హిస్టారికల్ గా చేంజ్ అవుతూ వచ్చింది. భరత అన్న పదం ఇట్ మోర్ ఆర్ లెస్ రిప్రజెంట్స్ అవర్ కంట్రీ, అందులో అనుమానం లేదు. అందువల్ల భారత్ అన్న పదం దేశీయము, స్థానికము, సాంస్కృతికము, దాన్ని ఎవరు వ్యతిరేకించినా తప్పే, ఇందులో అనుమానం లేదు. ఇక ఇండియా అన్న పదాన్ని వ్యతిరేకించాలా వ్యతిరేకించకూడదా నెక్స్ట్ అంశం. ఇండియా అన్న పదం ఎందుకు వచ్చింది, విచిత్రం ఏంటంటే భారతదేశ స్వతంత్ర భారతదేశానికి ఇండియా పేరు పెట్టవద్దు అని అత్యధికంగా వ్యతిరేకించిన వ్యక్తి మహమ్మద్ అలీ జిన్నా. మీరు జలాల్ ఆశీష్ ఐషా జలాల్ అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ హిస్టారియన్, ఆమె రాసిన పుస్తకం ఉంది సోల్ స్పోక్స్ మెన్ మహమ్మద్ అలీ జిన్నా అండ్ ద డిమాండ్ ఫర్ పాకిస్తాన్, జిన్నా ముస్లిం లీగ్ అండ్ ద డిమాండ్ ఫర్ పాకిస్తాన్. ఈ ఒక్క పుస్తకమే కాదు, చాలా పుస్తకాల్లో జిన్నా లార్డ్ మౌంట్ బాటన్ కు రాసిన లేఖ కూడా ఉంది. ఇది ఫర్ మిస్టీరియస్ రీజన్స్ ఇండిపెండెంట్ స్వతంత్ర పొందిన భారతదేశము తెలియని కారణాలకు ఇండియాను వాడుతోంది, ఇండియాను వాడడాన్ని కరెక్ట్ కాదు, వారు భారత్ అన్న వాడుకోవాలి, హిందుస్థాన్ అని వాడుకోవాలి అని చిన్నా సజెషన్. ఎదలు మొట్టమొదటిసారి భారతదేశానికి పేరు హిందుస్థాన్ ఉండాలి లేదా హిందూ లేదా భారత్ ఉండాలని జిన్నార్గ్యూ చేశాడు. ఈవెన్ మీకు లండన్ లో ఎగ్జిబిషన్ జరిగింది, ఎగ్జిబిషన్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అని స్వాతంత్రానంతరం లార్డ్ మౌంట్ బాటన్ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు. ఆయన దృష్టిలో ఇండియన్ ఆర్ట్ అంటే భారత పాకిస్తాన్ అన్ని కలిపి. సో దానికి జిన్నా వ్యతిరేకించాడు, నేను ఆనరీ ప్రెసిడెంట్ గా ఉండమంటే ఉండను, మీరు ఇండియన్ ఆర్ట్ అని పెట్టారు, దాన్ని ఎగ్జిబిషన్ ఆఫ్ హిందుస్థాన్ అండ్ పాకిస్తాన్ ఆర్ట్ అని పెట్టండి అని. అంటే మొట్టమొదటిసారిగా ఇండియా పదం వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటే ఇండియా హ్యాజ్ ఎ హిస్టరీ, అప్పటికి బ్రిటిష్ పాలన కాలక ముందుకు ఒక అంతర్జాతీయ గుర్తింపు ఇండియా కన్న పదానికి ఉంది. అంటే భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఇండియాగా గుర్తింపు పొందింది. సో మీకు యునైటెడ్ నేషన్స్ లో కూడా ఇండియా అనే పేరుండడం వల్ల
మన ఆటోమేటిక్ గా బ్రిటిష్ ఇండియాకు ఉన్న మెంబర్షిప్ కాస్త మనకు ట్రాన్స్ఫర్ అయింది. పాకిస్తాన్ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి వచ్చింది, మనం అప్లై చేసుకోలే. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క సక్సెసర్ స్టేట్స్, మీరు బైఫర్కేషన్ యాక్ట్ చదవండి, సక్సెసర్ స్టేట్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటారు. తెలంగాణ విడిపోయింది అన్నారు. ఆంధ్రప్రదేశ్ అనే పేరు సీమాంధ్ర ప్రాంతానికి ఉన్నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గా విభజించారు. అందువల్ల అప్పుడు ఉమ్మడి భారతదేశ ఇండియాను రెండు డొమినియన్స్ గా, హిందుస్థాన్ పాకిస్తాన్ గా డివైడ్ చేశారు. మతం ప్రాతిపదికి ఈ డివిజన్ జరిగింది కనుక భారతదేశాన్ని హిందుస్థాన్ అనాలి, మా దేశాన్ని పాకిస్తాన్ అంటామని నిన్న వాదించారు. ఇండియా అన్న పేరు ఎవరికి రాకూడదు అని. కానీ ఆ డిమాండ్ ను బ్రిటిష్ ప్రభుత్వం తిరస్కరించింది, స్వతంత్ర భారతదేశం తిరస్కరించింది. ఇండియా అన్న పదానికి ఉన్న అంతర్జాతీయ గుర్తింపును, వారసత్వాన్ని భారతదేశం పొందింది. అందుకే పాకిస్తాన్ కొత్త పేరుతో యునైటెడ్ నేషన్స్ కూడా కొత్తగా అప్లై చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అంటే పాకిస్తాన్ ఇండియా నుంచి విడిపోయింది. అంటే నాగేశ్వర గారు అప్పుడు ఆ రోజుల్లో జిన్నా చేసిన డిమాండ్ ఇప్పుడు మోదీ ఆమోదిస్తున్నారు అనుకోవాలా మనం? అది అంటే ఇప్పుడు అది ఇట్స్ ఎ కోయిన్సిడెన్స్. జిన్నా చేసింది మోడీ చేస్తారని నేను ఆరోపించలేను, జిన్నాకు మోడీకి సంబంధాన్ని అంటగట్టలేను. కానీ బట్ ఇట్స్ ఎ వెరీ స్ట్రేంజ్ కోయిన్సిడెన్స్ అని మాత్రం చెప్పాలి. ఇక్కడ ఇంకొక పాయింట్, ఈ పేర్లు ఎందుకు అవుతాయంటే అసలు ఇండియా అన్న పేరు బ్రిటిష్ కాదు. నా గుర్తు ఒక నేను చదివాను సబ్జెక్ట్ కరెక్షన్, హెరిడోటస్ అవునుంది గ్రీక్ వర్డ్, గ్రీక్ వర్డ్ ఇండస్ అనే పదం. ఎందుకు ఈ పదం? ఇంకొక ఇంట్రెస్టింగ్, అది ఫోర్త్ సెంచరీ నుంచి ఉంది. ఫోర్త్ సెంచరీ బ్రిటిష్ క్రియేషన్ కాదు. ఇంకో ఇంట్రెస్టింగ్ కథ చెప్తాను మీకు. హిందూ అన్న పదం, హిందూ అన్న పదం ఇండియా అన్న పదానికి ఒకటే ఆర్జిన్, సింధు నది. అసలు హిందూ లేదు, హిందూ నది హిందూ అయింది. పర్షియన్ వారు అవును వారికి ఆ పలక రాక హిందూ హిందూ అని పలికారు. తర్వాత సింధునే నుంచి ఇండస్ వచ్చింది. ఇండస్ కాలక్రమేణా ఇండియాగా మారింది. కరెక్ట్. అంటే విదేశీయులు పలక రాక మనని ఇండియా అన్నారంటే అది మనము వదులుకుందామంటే విదేశీయులు పలక రాక వాడిన అది కూడా పరిచయం, హిందూని వాడాలి, అది కూడా పరిచయం మారుస్తామా? నాకు ఈ అనుమానం వచ్చి నేను ఇద్దరు మహాపండితుల్ని అంటే హైందవ ధర్మం పైన వీరికి తెలుగులో వీరి మించి వీరికి ఉన్న ఆథెంటిసిటీ కాదని లేదు. ఒకటి గరికపాటి నరసింహారావు గారు అడిగారు, చాగంటి కోటేశ్వరరావు గారు అడిగారు. అంటే ఇలా నేను చదివాను నిజమేనా అంటే ఇద్దరు కన్ఫర్మ్ చేశారు. గరికపాటి గారు చెప్పింది ఏంటంటే వేదాల్లో లేదు హిందూ పదం, ఉపనిషత్తుల్లో లేదు, అష్టాదశ పురాణాల్లో కూడా లేదనే అనుకుంటాను, రామాయణం లేదు, భగవద్గీత లేదు, మహాభారతం మాత్రం లక్ష శ్లోకాలు చూడాలి అది నేను ఇప్పుడే చెప్పలేను అన్నాడు. చాగంటి గారు అయితే ఎక్కడా లేదు, అది సనాతన ధర్మమే అన్నాము, హిందూ అన్న పదం ఎక్కడా లేదు అని చెప్పి ఇప్పుడు హిందూ మార్చుకోలేం కదా. ఎందుకు మార్చుకోలేము అంటే ప్రజల భావనలో అదొక భాగమైంది. అది పర్షియన్ వాళ్ళు అన్నారా ఇంకెవడు అన్నాడా అది అనవసరం. ఇప్పుడు హిందూ హిందుత్వ హైందవము అనేది మార్చుకునే అవకాశమే లేదు, మార్చుకునే జనం తిరగబడతారు. ఇండియా కూడా అలాగే ఒక ఆధునిక భారతదేశ భావనకు అయింది. అదేదో తిట్టు పదం అని, అదేదో వలస కాలపు భావన అని అనుకుంటే పొరపాటు అయితే. భారత్ అన్న పదం అంటే మనకి ఎంత దేశభక్తి కదులుతుందో మనసులో, ఇండియా అన్న అంతే దేశభక్తి కదులుతుంది. నాకే కాదు నరేంద్ర మోడీ కూడా కలుగుతుంది. ఆగస్టు 25th మన ప్రధానమంత్రి మోడీ గ్రీస్ లో పర్యటించారు, దాని ఆ జాయింట్ స్టేట్మెంట్ చూడండి, ఇండియా గ్రీస్ జాయింట్ స్టేట్మెంట్ అని ఉంది. సో అమెరికాలో ప్రధాని పర్యటించారు, ఏమన్నాడు, ఏఐ స్టాండ్ ఫర్ అమెరికా ఇండియా అన్నాడు. అంటే మోడీ గారికి కూడా అదే దేశభక్తి కలుగుతుంది, ఇండియా అంటే తిట్టు పదం కాదు. అందువల్ల రెండు పదాలు కంటిన్యూ కావడమే న్యాయము సమంజసం. రైట్. ఇదే అంశంపై ఇండస్ నది సింధు నది ఈ రెండింటి మీదకెళ్లే ఇండియా అనే పదం వచ్చినా హిందూ అనే పదం వచ్చినా సింధు నది ఇండస్ నది పేరు మీదగానే ఆ వాటిపైనే వచ్చాయనేది చరిత్ర చెప్తుంది. అయితే మారిస్తే ఇండియాను మార్చి భారత్ చేయాలనుకుంటున్న బీజేపీ హిందూ అనే పదాన్ని కూడా నిషేధిస్తుందా? హిందూ అనే పదానికి ఏమైనా ఆల్టర్నేట్ పదం ఏదైనా కొత్తగా చూపెట్టబోతుందా? ఇండియా హిందుస్థాన్ భారత్ పేరు ఏదైనా ఒకే దేశం. అయితే ఈ పేర్లపై చర్చ ఎందుకు వచ్చింది? అప్పుడెప్పుడో 1949లో ఆమోదించారు భారత్ ఇండియా రెండు దేశం పేరే అని. అది మేము కాదనట్లేదు కదా, రెండు మేము ఒప్పుకుంటున్నాం, ఇండియా భారత్ ఏదైనా ఒకటే అని బీజేపీ చెప్తుంది. అయితే సడన్గా ఇండియా ఉన్న ప్రతి స్థానంలో భారత్ వచ్చి చేరుతుంది, ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అయ్యారు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అయ్యారు. రేపు కరెన్సీ నోట్లపై కూడా ఇండియా ఉంది, దాన్ని మార్చేస్తారా? పాన్ కార్డుల మీద ఇండియా ఉంది, మార్చేస్తారా? ఆధార్ కార్డుపై ఇండియా ఉంది, మార్చేయబోతున్నారా? రఘునందన్ గారితో అడుగుదాం. చెప్పండి రఘునందన్ గారు, అంటే పేరు మార్చలేదు మీరు,
భారత్ ఉంటుంది ఇండియా ఉంటుందని చెప్తున్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇండియా కాస్త ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అయింది, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కాస్త ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అయింది. అలానే ఆధార్ కార్డ్ లేకుంటే పాన్ కార్డ్ కరెన్సీ నోట్ అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ కూడా ఇండియా ఉంది. ఆ ఇండియాని కూడా భారత్ చేస్తారా? మార్చరు, మీరు పేరు దేశం పేరు మార్చట్లేదు కానీ అక్కడ లెటర్స్ మార్చుతారా? కళ్యాణ్ గారు మీరు అర్థం చేసుకోవాల్సింది, ప్రేక్షకులకు అర్థం కావాల్సింది ఏంటంటే మేము ఎక్కడ పేరు మారుస్తలేదు, పేరు మారుస్తామని ఎవరు చెప్పలేదు. దానికి సంబంధించి ఏం రాజ్యాంగ సవరణలు కానీ కొత్త బిల్లులు కానీ నాకున్నటువంటి అవగాహన మేరకైతే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన తీసుకురావట్లేదు. పేరు మార్చడం అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు, ఎందుకంటే పార్లమెంట్ సంవిధానాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు లేదా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చర్చ జరిగిన నాటి నుంచి మొదలుకుంటే ఇందాక వారు కోర్టు చేసిన 2016 సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో భారత్ అని పిలవాలా ఇండియా పిలవాలా అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు టిఎస్ ఠాకూర్ అనేటువంటి చీఫ్ జస్టిస్ గారు చెప్పిండ్రు, ఇట్ ఈస్ ద లిబర్టీ ఆఫ్ ద ఇండియన్ సిటిజన్స్, భారత్ అన్నా ఇండియా అన్నా ఏమని పిలవాలనేది వారి ఇష్టానికే వదిలేస్తా ఉన్నాను తప్ప సుప్రీంకోర్టు కెనాట్ డిసైడ్ ఏమని పిలవాలనేది 2016లో టిఎస్ ఠాకూర్ గారు చెప్తే 2020లో ఇంకొక పిటిషన్ పడింది. ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక బిజినెస్ మ్యాన్ 2020లో ఇంకొక పిటిషన్ వేసినాడు. ఆ పిటిషన్ డిస్పోజ్ చేస్తున్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శరద్ బాబ్డే గారు కూడా అదే మాట చెప్తూ వచ్చినారు, వీ కెనాట్ డిసైడ్ దిస్ వన్, ఇట్లా పిలవాలా అట్లా పిలవాలనేది మేమేమనలేము, భారత రాజ్యాంగమే ఇండియా అని పిలవచ్చు అని చెప్పింది, భారత్ అని పిలవచ్చు అని చెప్పింది అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చెప్పేసినారు కదా, చెప్పింది కదా. ఇప్పుడు మీ ఇన్విటేషన్లలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ప్రతిసారి వాడే కమ్యూనికేషన్ ని మీ ఇష్టం, దాంట్లో తప్పు లేదు. ఇండియాని మార్చుకోవచ్చు, భారత్ అని మార్చుకోవచ్చు, మీ ఇష్టం. అది ఇండియా అని ఉన్న స్థలంలో భారత్ కరెన్సీ నోట్ల పై ఆధార్ పై కూడా కేంద్ర ప్రభుత్వం ఇష్ట ప్రకారం మార్చే అవకాశం ఉందా అని. అది రఘునందన్ రావు ఇష్టమో నాగేశ్వర్ సార్ ఇష్టమో కళ్యాణ్ గారి ఇష్టమో కాదు, భారత ప్రభుత్వం డెమోక్రసీ, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి భారత ప్రభుత్వం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి లోబడి ఆర్టికల్ 1లో ఏముందో దాన్నే రాస్తా ఉంది. మీకు వచ్చిన ఇబ్బంది ఏందని అడుగుతా ఉన్నా నేను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా 1948లో దీని మీద చర్చ జరిగినప్పుడు చాలా స్పష్టంగా ఆ రోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని రిప్రజెంట్ చేసినటువంటి గౌరవ సభ్యులు చెప్పిన మాట మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు, భారత్ మాతాకి జై, మేము అదే కంటిన్యూ చేస్తా ఉన్నాం, భారత్ అనేటువంటి పదమే వస్తుంది, మీకు టెన్షన్ ఎందుకు? మేము మారుస్తామని చెప్పినమా? అయితే మారుస్తామని చెప్పినా? ఇంకొకరు అడుగుతారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ని భారత్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ గా మారుస్తాను, మేము ఎక్కడ మారుస్తామని చెప్పలేదు, మార్చట్లేదు. ఉన్న కమ్యూనికేషన్ లో మార్చేస్తున్నారు, ఇండియా ఉన్న దగ్గర భారత్ అని వస్తే చేరుతుంది, అట్లా ఏమైనా మారుతుందా అనేది ఒకటి. రెండవది ఇది ఎందుకు వచ్చిందంటే ప్రధానంగా ఐ డాట్ ఎన్ డాట్ డి డాట్ ఐ డాట్ ఏ అని ఒక కూటమి తయారైంది, విపక్షాల కూటమి. ఆ ఇండియాని చూసి మీరు బెదిరిపోయి ఇండియా అంటే అదే అని మైండ్ ఏమన్నా జనానికి మైండ్ అట్లా క్రియేట్ అయిద్దేమో మైండ్ సెట్ అని 14 కోట్ల మంది సభ్యులతోటి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఐ డాట్ ఎన్ డాట్ డి డాట్ ఐ డాట్ ఏ కి భయపడుతుందని మీరు అనుకుంటే అది నేను మీ విఘ్నతకి వదిలేస్తాను. వాళ్ళు అంటున్నారు ఒక మాట ఒక మాట ఒక మాట, అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఈ రోజుకి వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి యాత్ర భారత్ జోడో యాత్ర 1 ఇయర్ అయిందని చెప్పి ఇప్పుడు అలా ర్యాలీ చేస్తారు, ట్యాంక్ బండ్ మీద ర్యాలీ చేస్తారు. వాళ్ళే పెట్టుకున్నారు కదా, మరి భారత్ జోడో యాత్ర అని పెట్టుకున్నారు కదా, ఇండియా జోడో అని పెట్టుకోలేదు కదా వాళ్ళు. వాళ్ళు భారత్ జోడో యాత్ర అని చెప్పి దేశమంతా తిరిగిన రోజు మీకు ఇబ్బంది అనిపించలేదు? ఒక ఇన్విటేషన్ లో భారత్ సంవిధానాన్ని ఉంటుందని అంత మంచి వారే చెప్పినారు నాగేశ్వర్ గారు, 58వ సవరణ ప్రకారం దాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని భారత్ సంవిధానమే పిలుస్తారు హిందీ లోపల, ట్రూ ట్రాన్స్లేషన్ కూడా కాదు అది, మీరు నేను మార్చుకున్నది కాదు అది, భారత రాజ్యాంగం అట్లే ఉంది. భారత గవర్నమెంట్ ని కూడా ఉత్తర ప్రత్యుత్తరాలలో మీరు ఎక్కడైనా ఢిల్లీకి పోయినప్పుడు బోర్డుల మీద చూస్తే భారత్ అనే ఉంటుంది, మీరు మీ పాస్పోర్ట్ మీద చూసుకోండి భారత్ అనే ఉంటుంది, అదే అదే చెప్తా ఉన్నా. భారత్ అనే పదం కొత్తగా భారతీయ జనతా పార్టీ తేలేదు, దయచేసి మీరు, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మేము పేరు మారుస్తలేము. మీరు అందరూ ఊహించుకున్నట్టు నోట్ల మీద మారుస్తారా, ఐఏఎస్ల మీద మారుస్తారా, ఐపీఎస్ల మీద మారుస్తారా, అసలు ఇది చర్చనే కాదు, అది చర్చ లేని దాన్ని చర్చకు పెట్టుకుంటా ఉన్నారు మీరు. ఇంకో మాట, మేము చర్చ లేపలేదు సార్, మేము చర్చ లేపలేదు, మేము ఇన్విటేషన్ కొట్టించినాం, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పేరే పెట్టి మేము ఇన్విటేషన్ కొట్టించినాం, దాన్ని కోడిగుడ్డు మీద ఈగలు వీకిందని కొంతమంది ఎక్కువగా తొందర రియాక్ట్ అయితే ఉన్నారు తప్ప ఏం లేదు. మీరు ఇంకోటి అన్నారు హిందూ అనే పదాన్ని మారుస్తారా అని, హిందూ అనే పదాన్ని మేము మారుస్తామని చెప్పలేదు, అసలు అటువంటి ఆలోచన ఎక్కడ కూడా రాలేదు.
ఇందాక వారు చర్చ జరుపుతున్నప్పుడు నాగేశ్వర సార్ ఒక మాట చెప్పినారు, పెళ్లిళ్ళలో గానీ పూజల దగ్గర గానీ పోయినప్పుడు మాట్లాడుతూ ఉంటారు, జంబు ద్వీపే భరత వర్షే భరత ఖండే అని చెప్పి మనం ఎక్కడ ఏ అద్దుబందులలో ఉన్నామో దాని అద్దుబందుల గురించి పూజారులు చెప్తా ఉంటారు. కాబట్టి ఇది ఇప్పుడు వచ్చినటువంటి కొత్తది కాదు, శాస్త్రాలలో నుంచి వచ్చిందే. భరత వర్షం, భరతుడు, భరతుడు ఏలిన దేశం, ఇట్లా రకరకాలుగా అన్వయించుకుంటూ చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ ఆఫ్ ఇండియా, ఇండస్ అనే పదం నుంచి వచ్చింది, ఇండస్ ఎక్కడి నుంచి వచ్చింది, సింధు నాగరికత నుంచి వచ్చింది. ఇందాక వారు చెప్పినట్టు వెన్ దే కెనాట్ ప్రొనౌన్స్ ఇట్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్, వాళ్ళు దాన్ని ఇండోస్ అన్నారు, ఐఎన్ డిఓఎస్ అన్నారు, హెచ్ఐఎన్ డిఓఎస్ అన్నారు, హిండోస్ ఇండోస్ ఇండోస్ పోయి అది కాస్త ఇండియాగా రూపాంతరం చెందుతూ వచ్చినటువంటి పదం. మేము దాన్ని వారసత్వం అని చెప్పలేదు, అది మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు. దానికి సంబంధించి మేమేం బిల్లు తీసుకురావట్లేదు, బిల్లు ఉంటుందని కూడా నేను అనుకుంటలేను. నేను ఎంపీని కాకపోయినప్పటికీ కూడా నాకున్న అవగాహన మేరకు అట్లాంటి బిల్లులు ఏమొస్తాయని నేను అనుకుంటలేను. హిందూ అనే పదానికి ప్రత్యామ్నాయ పదాలు కానీ ఇవి కానీ దీని గురించి చాలా స్పష్టంగా మీరు ఒకసారి వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్ లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు చర్చ జరిగితే దీనికి 100 పదాలని సమాధానం చెప్తూ వచ్చినారు. హిందుస్థాన్ లివర్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్, ఇందాక వారు చెప్పినటువంటి హిందూ మహాసముద్రం, ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కాబట్టి ఇట్లా ఆర్గ్యూ చేస్తున్నటువంటి పెద్దలకి నాది ఒకటే విజ్ఞప్తి, అట్లా ఆలోచన మాకు లేదు, లేని ఆలోచన మీరు ప్రజలకు తీసుకొచ్చి ఏదో గందరగోళాన్ని క్రియేట్ చేసేటువంటి పని చేయకండి. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ దిస్ కంట్రీ ఇండియా, దట్ ఈస్ భారత్. భారత్ మీకు నచ్చితే భారత్ అని రాసుకోండి, మీరు హిందీ ఎక్కువ వాడితే భారత్ కి సంవిధా అని అంటారు, హిందీలో ప్రమాణ స్వీకారం చేస్తే భారత్ కి సంవిధానం ఉపర్ అని చెప్తారు. దాన్ని ఎందుకు మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు? రైట్ నాగేశ్వర్ గారు, బీజేపీ నాయకులు, బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ గారు చెప్పిన మిగిలిన నాయకులు కూడా ఇంత క్లియర్ గా మాకు అసలు పేరు మార్చే ఉద్దేశమే లేదు, ఇండియా అయినా భారత్ అయినా ఏదైనా రాసుకోవచ్చు, రాజ్యాంగం కల్పించిన హక్కు, దాన్ని వాడుకుందామని చెప్తున్నారు. అయినా ఎందుకు వస్తుంది అసలు చర్చ? ఎందుకు ఆ ఇండియా అనేది మారిపోతుందేమో, భారత్ గా ఉంటుందేమో, అసలు చర్చ ఎందుకు మొదలైంది? బీజేపీ ఎత్తుగడలకు అర్థం చేసుకోలేక, బీజేపీ ఎత్తుగడలకు సమర్థవంతంగా రెస్పాండ్ కాలేని ప్రతిపక్షాల బలహీనత నుంచి వస్తుంది. ఇది అనవసరమైన రియాక్షన్. ఎప్పుడైతే ఇన్విటేషన్ వచ్చిందో ఒక నన్ను అడిగితే దే కుడ్ హావ్ సింప్లీ కెప్ట్ సైలెంట్. మీరు భారతం ఇప్పుడు వాడడం ఏంటండి? మా నినాదం ఏంటి? జుడేగా భారత్, జీతేగా ఇండియా, ఇదే కదా నినాదం ఇండియా కూటమిది. సో మీకన్నా ముందే మేము భారత్ జుడేగా భారత్ అన్నాం కదా, తర్వాత మీకన్నా ముందే మా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరిపారు కదా, ఇలా మీరు కొత్త భారత్ పెట్టడు ఏంటి అని చెప్పి వదిలేసి పార్లమెంట్ లో నిజంగానే మార్చినప్పుడు ఈ డిబేట్, అంటే ఇండియా అన్న పదాన్ని తొలగిస్తే, లేదు ఇండియా అన్న పదం వాడకూడదు నిషేధిస్తే, అప్పుడు రియాక్ట్ కావాల్సినటువంటి బీజేపీ ప్రత్యర్థులంతా మోడీ ఎత్తుగడకు పడిపడిపోయారు, ట్రాప్ లో పడిపోయారు. అదే మోడీ చేసే గుగ్లీలు. ఈ గుగ్లీకి వీలు పడిపోతే ఆడ మీడియా తప్పు కాదు, మీడియా అని అంటారు. అంటే ఏం చేస్తే డిబేట్ వచ్చినప్పుడు నాగేశ్వర్ గారు, ఇక్కడ ఇంకొక అంశం ఉంది, బీజేపీ ప్రభుత్వం గానీ బీజేపీ పార్టీ గానీ పేర్లు మార్చడం అనేది అంత ఈజీగా చేసేస్తుంది ఈ పార్టీ అనేది ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ ను భాగ్యనగరం అంటారు, హైదరాబాద్ వద్దంటారు. కరీంనగర్ అని ఉంది, కరీంనగర్ కరీ నగర అని మొన్న ఒక అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ ఇచ్చారు, నేను చూసాను. అట్లా వాళ్ళు ఇష్టం ఉన్న పేరు వాళ్ళు మార్చడానికి తేడా ఉంది. మీ నగరాల పేరు మార్చుకు దేశం పేరు మార్చు చాలా తేడా. నగరాల పేరు మార్చు రాజ్యాంగ ప్రక్రియ కాదు, ఇట్ ఇస్ సింప్లీ ప్రభుత్వ దాంతోనే ఉంటుంది. మీకు ఈవెన్ ఇప్పుడు అధికార పత్రాలను గెజిట్ అంటారు, అది దాని పేరుగా భారత్ రాజ్య పత్ర అని ఉంటది. సో ఇది భారత్ ఈ రాజ్ గుడ్ అది ఇండియా, దాంట్లో తేడా లేదు. అయితే బీజేపీ ఏ ఎత్తుగడతో ఈ డిబేట్ పెట్టింది, బహుశా దానికి ప్రతిపక్షాలు కొద్దిగా ఓవర్ రియాక్ట్ అయ్యాయి. ఏం ఎత్తుగడ అంటే బీజేపీ సిద్ధాంతం, బీజేపీ ఎత్తుగడలో 3 డైమెన్షన్స్ ఉంటాయి. 1 హిందుత్వ, 2 హైపర్ నేషనలిజం, 3 లాభార్థి సంక్షేమ పథకాల లబ్ధిదారులు. ఈ మూడో దానికి ప్రతిపక్షాలకు కూడా పోటీ పడుతున్నాయి, కర్ణాటకలో మనం చూసాం, కాంగ్రెస్ మేనిఫెస్టో. మిగతా రెండింటికి ఒక కోహరెంట్ రెస్పాన్స్, అంటే ప్రజల్ని కన్విన్స్ చేయగలిగేటువంటి స్పందన ప్రతిపక్షంలో కలవవుతుంది. సో ఇక్కడ బీజేపీ హైపర్ నేషనలిజం లో భాగంగా, అంటే భారతీయ సాంస్కృతిక వారసత్వం, భారతీయ చారిత్రక వారసత్వానికి మేము మాత్రమే వారసులము, మిగతా వారు కాదు అన్న నరేటివ్ బీజేపీ బిల్డ్ చేస్తుంది. అందులో భాగంగానే మిగతా పార్టీల పేర్లు ఆక్రోనిమ్స్ ఇంగ్లీష్ లో ఉంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేత్ర కజగం, అంటే మీకు ఒక బీజేపీ పేరు భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఈ భారత్ అని పేరు మార్చాలని బీజేపీ డిమాండ్ కన్నా ముందు అఖిలేష్ యాదవ్ డిమాండ్, సమాజ్వాదీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, రాజ్యాంగాన్ని సవరించి భారత్ అనే పిలవాలని. ఇట్ ఈస్ నాట్ బీజేపీ వర్సెస్ అదర్స్, ఇది నార్త్ సౌత్ డిబేట్ ఒక రకంగా చెప్పాలంటే. అంటే హిందీ ఇన్ఫ్లుయెన్స్
లేని ప్రాంతాల్లో ఇండియా అనే పదం ఎక్కువ వాడతారు. అఫ్ కోర్స్ వాళ్ళ వాళ్ళ భాషలకు వచ్చినప్పుడు మళ్ళీ భారత వాడతాం. భారత్ వేరు, మనం భారత అంటాం. మలయాళంలో భారతం అంటాం, మనం భారతదేశం అంటాం. సో అంటే ఎక్కువ ఇండియా అనే పదము మీకు నార్త్ లో తక్కువ. నార్త్ లో భారతనే వాడతారు, ఎందుకంటే రాజ్యాంగమే భారత్ అన్న పదానికి హిందీ వర్షన్ ఆఫ్ రాజ్యాంగానికి ఆథెంటిక్ టెక్స్ట్ గా అథారిటేటివ్ టెక్స్ట్ గా గుర్తింపించింది. తెలుగులో రాసిన రాజ్యాంగానికి ఇవ్వలే గుర్తింపు. ఇప్పుడు భారతదేశము అనేది రాజ్యాంగంలో లేదు, రాజ్యాంగంలో ఉన్నది భారత్ ఇండియా. అదే మనం పేర్లుగా పిలుచుకుంటే భారతదేశం పిలవచ్చు, అంటే అఫీషియల్ నేమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కల్చరల్ గా మన లింగ్విస్టిక్ గా మనం పిలుచుకునే పేరు. సో అందువల్ల అధికారిక పేరులో భారత్ అనేది ఉంది తప్ప భారతదేశం లేదు. అందువల్ల ఇక్కడ ఏంటంటే హైపర్ నేషనలిజం. ఇక్కడ బీజేపీకి ఇది ఇండియా అనే బాగా ప్రాచుర్యం ఉన్న సౌత్ ఇండియాలో బీజేపీకి పొలిటికల్ స్టేక్స్ లేవు. భారత్ అన్న పదంతో, భారత్ అన్న పదంతో దేశమంతా అసోసియేట్ అయి ఉన్నారు. నేను డిఫరెన్షియేట్ చేయడం లేదు, కానీ అది హిందీ నుడికారంలో భారత్, నేను చెప్పే భారత కాదు, హిందీ నుడికారంలో భారత్ నికి హిందీ ప్రాంతంలో ఇండియా తక్కువ పడతారు. ఇండియా అనే దానికన్నా మీరు ఎక్కడ పోయినా భారత్ కా సర్కార్ అనే ఉంటుంది. సో మన దగ్గర కన్నా ఎక్కువ ఉంటుంది అక్కడ. అందువల్ల ఆ ప్రాంతంలో బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది, ఎందుకంటే హిందీ ప్రాంతంలో ఆ సెంటిమెంట్ ఉంది కనుక. ఇక దీనికి లింక్డ్ భారత్ అన్న దానికి మీకు హిస్టారికల్ కల్చరల్ కాదు, రిలీజియస్ కాంటెక్స్ట్ లో ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు భారత అన్న పదం ఈవెన్ ఋగ్వేదంలో ఉంది, భారత అన్న పదం మహాభారతంలో ఉంది. అంటే నేషనలిజము, హిందుత్వ పాలిటిక్స్ ఈ రెండింటికి కూడా లింక్ అవుతుంది. సో ఈ రెండింటికి లింక్ అవుతుంది గనక వారు ఎత్తుగడగా దీన్ని ముందు తెచ్చారు. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు. భారత్ అన్న పదం బీజేపీ సొంత ఆస్తి కాదు. ఇది రఘునందన్ కూడా చెప్పాడు, మా పార్టీ దాన్ని అంటలేడు కదా, ఇది దేశ ప్రజలందరిది. సో భారత అన్న పదం వాడడంలో అందరూ గర్వపడాలి. చర్చల్లో ఇండియా అన్న పదం డ్రాప్ చేసినప్పుడు ఇది ఆధునిక భావన. ఇప్పుడు అలా అంటే మనకు సోషల్ సైన్సెస్ లో ఇండియా అంటే అర్బన్, పట్టణ నగర భారతదేశాన్ని ఇండియా అంటాము. భారత్ అంటే గ్రామీణ భారతదేశం కూడా పేరు వచ్చింది. అంటే కొన్ని రోజులు ఇప్పుడు జపాన్ వెస్టర్న్ కంట్రీ అంటే వెస్ట్ లో ఉందా జపాన్, జపాన్ ఈస్ట్ లో ఉంది. కానీ నార్మల్ గా జపాన్ అంటే మనకు కాన్సెప్ట్ ఏంటి, ఇది పార్ట్ ఆఫ్ ద వెస్టర్న్ బ్లాక్. అంటే ఈ లాంగ్వేజెస్ వర్డ్స్ కు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వచ్చే మీనింగ్స్ మారిపోతాయి. సో బీజేపీ ఒక వ్యూహాత్మకంగా ఈ చర్చను మొదలు పెట్టింది, చర్చను మేము మొదలు పెట్టలేదు. అసలు మేము చర్చలకే పోవద్దని చెప్పింది మా పార్టీ భారత్ విషయంలో. భారత్ చర్చలే వద్దని చెప్పారు. నేను ప్రధానమంత్రి గారు కేంద్ర కేబినెట్ తో మాట్లాడుతున్న సందర్భం లోపల కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే, మీరు చరిత్రలోకి పోకండి, చర్చించకండి, ఎందుకంటే ఇక్కడ మనం బిల్ తేలేదు, మార్చాలని అధికారికంగా మనం ఇక్కడ చెప్పలేదు. ఏది సంవిధానంలో ఉందో అదే కొనసాగిస్తా ఉన్నాం. బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఏం చెప్పిందో దాన్నే మనం అమలు చేస్తా ఉన్నాం తప్ప మనం ఎక్కడ కూడా సొంతగా మనం ఏ నిర్ణయాలు. భారత్ అనే సెంటిమెంట్ తీసుకెళ్లి రాజకీయ లబ్ధి పొందాలి అనే ప్రయత్నం చెప్పారు కదా. మేము పార్టీ పెట్టినప్పుడే భారతీయ జనతా పార్టీ అని పెట్టినాం. ఇంకా అందుకంటే గొప్పగా మళ్ళీ కూడా పెట్టారు ఈ మధ్య. అరే తర్వాత వాళ్ళు ఎందుకు పెట్టారు, పార్టీ ఆఫ్ ఇండియా, భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఉంది ఆల్రెడీ, అన్ని భారత్ అనే వచ్చినాయి. రైట్, మొత్తానికి భారత్ లేదా హిందూ ఈ రెండు అంశాలను కూడా సెంటిమెంట్ రగల్చడానికి వాడుకున్న ప్రయత్నం బీజేపీ చేస్తుంది అనే విమర్శలు అయితే ఉన్నాయి. అదే సమయంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ కూడా దాన్ని కూడా సెంటిమెంట్ గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందా? వన్ నేషన్ వన్ ఎలక్షన్ లక్ష్యం ఏంటి, అసలు ఆ సాధ్యమవుతుందా? దేశవ్యాప్తంగా కూడా మరొక చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది, అది వన్ నేషన్ వన్ ఎలక్షన్. రానున్న పార్లమెంట్ సమావేశాలు సెప్టెంబర్ 18 నుంచి జరగబోతున్నాయి 5 రోజుల పాటు. ఇందులో ఈ బిల్లు ఉండబోతుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా మోడీ ప్రభుత్వం కదులుతుంది. అలా చేయడం వల్ల బీజేపీకి లాభం జరుగుతుంది అనేది మిగిలిన పక్షాల ఆరోపణ ఆందోళన. నిజంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యమవుతుందా? దీనికి సంబంధించి మేము మాట్లాడదాం. నాగేశ్వర్ గారు మీరే ముందు చెప్పాలి, ఇది ముందు రఘునందన్ చెప్పాలి, ఎందుకు తీసుకొస్తున్నాడు, దాని లాభాలు ఏంటి అని చెప్తే దానిపైన నేను రియాక్ట్ కాగలను. ఎందుకంటే అధికారంలో ఉన్నది వాళ్ళు కదా, వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇది ప్రపోజల్, మరి ఎందుకు తీసుకు, రీజన్ చెప్తే దీని ప్రయోజనాలు ఏంటో చెప్తే అవునా కదా చర్చ. రైట్, రఘునందన్ గారు, నాగేశ్వర్ గారు మీరే ముందు చెప్పాలంటున్నారు, చెప్పండి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఇప్పుడు ఉంది అని అనట్లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత వరుసగా 4 సార్లు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయింది. లోక్సభ అసెంబ్లీ అన్ని కలిసి వచ్చాయి. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతుంది. తెలంగాణలో విడిపోయినా బై డిఫాల్ట్. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చింది చర్చ, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు తెస్తున్నారు మీరు, కారణాలు ఏంటి? జమిలీ ఎన్నికలు జరగాలనేది కొత్త, నేను మళ్ళీ ఇది కూడా అంతే చెప్తా ఉన్నా.
ఇదేదో భారతీయ జనతా పార్టీ కలగాన్ని కొత్తగా తీసుకొచ్చినటువంటి అంశం కాదు. ఇట్ ఈస్ పర్మిసబుల్ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ కన్సర్న్. భారతదేశానికి రాజ్యాంగాన్ని ఆమోదింపజేసుకున్న తర్వాత జరిగినటువంటి తొలి ఎన్నికలు 1952 దగ్గర నుంచి మొదలుకొంటే 1952, 57, 62, 67 ఫోర్ టైమ్స్ ఎట్లాంటి అవస్థలు లేకుండా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా జమిలి ఎన్నికల్ని దేశవ్యాప్తంగా కొనసాగించినాం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నంత కాలం కూడా మనకి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికకి రెండుకి ఒకటేసారి ఎలక్షన్ జరిగేటివి. రాష్ట్రాలు విడిపోయి కొత్తగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత కూడా జరిగిన మొదటి ఎన్నికల్లో కూడా అసెంబ్లీ పార్లమెంట్ రెండు కలిపి ఒకటేసారి జరిగినాయి. మొన్న 2018-19 మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ వెసులుబాట్లకి అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు మార్చుకొని చేసుకున్నాయి. జమిలి ఎన్నికలు తీసుకురావడం వల్ల ఈ దేశ ప్రజలకి ఎట్లాంటి నష్టం ఉంటుందని నేను అనుకుంటలేను. నేను మళ్ళీ చెప్తాను, ఇదేదో బీజేపీ ఆలోచన కాబట్టి మళ్ళీ మనం ఇది చేస్తామన్నామని చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు నాకు అనిపిస్తా ఉంది. అది కరెక్ట్ కాదు, వారి భావన తప్పు అనేది నేను అనుకుంటా ఉన్నాను. ఎప్పుడైతే 1967 తర్వాత కొన్ని రాష్ట్రాలలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి కొన్ని ప్రభుత్వాలని ఆర్టికల్ 356 ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ తమకు నచ్చని ప్రభుత్వాలు వచ్చినాయని చెప్పి కొన్ని రాష్ట్రాలలో రాష్ట్ర శాసనసభల్ని కేంద్ర ప్రభుత్వం తన కంట్రోల్లోకి తీసుకుని ఆర్టికల్ 356 ని ఉపయోగించుకొని డిజాల్వ్ చేసిన తర్వాత 1968 లో కొన్ని రాష్ట్రాలు డిస్టర్బ్ అయినాయి, 1969 లో కొన్ని డిస్టర్బ్ అయినాయి, 1970 తర్వాత ఈ జమిలి ఎన్నికలలో కొన్ని అసెంబ్లీస్ ని విడిగొట్టడం వల్ల నష్టం జరిగింది. దానివల్ల భారత ప్రభుత్వం అనేక రకాలైనటువంటి ఇష్యూస్ ని ఫేస్ చేస్తూ వచ్చింది. తర్వాత తిరిగి 1983 లో కళ్యాణ్ గారు భారత ఎన్నికల సంఘం 1983 లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అగైన్ దే స్టార్టెడ్ ఫర్ దిస్ జమిలి ఎలక్షన్స్. మళ్ళీ ఒకసారి అన్ని పార్టీలను సంప్రదించి చేసి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిపితే ప్రజలకి కొంచెం అవస్థ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందనేది 1983 లో భారత ఎన్నికల సంఘం ఒక ప్రక్రియను ప్రారంభించింది. బట్ డ్యూ టు వేరియస్ రీజన్స్ ఇట్ కుడ్ నాట్ సక్సీడ్ యాజ్ ద విష్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. తర్వాత మళ్ళీ 1999 లో కూడా ఒకసారి జమిలి ఎన్నికలు తీసుకొచ్చినందుకు ఎన్నికల సంఘం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపింది. రెండోసారి కూడా ఆ ప్రయత్నం సఫలీకృతంగా కాలేకపోయింది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 2014 నుంచి 2015లోనే వారు ప్రారంభంలోనే చెప్పినారు. ఇన్నిసార్లు 6 నెలలకు ఒక రాష్ట్రానికి ఎన్నికలు లేకపోతే వివిధ ప్రాంతాల లోపల ఎన్నికలు జరగడం వల్ల భారత ప్రభుత్వ అధినేతగా ఉన్న వారు భారతీయ జనతా పార్టీ సభ్యుడు కూడా కాబట్టి ఇతర రాష్ట్రాల లోపల ఎన్నికలు జరుగుతున్నప్పుడు తన పార్టీని గెలిపించుకోవాలనేటువంటి కారణం చేత వారు కూడా ఎన్నికల ప్రక్రియ లోపల భాగస్వామి అవడం వల్ల అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి గతంలో ఎట్లయితే జమిలి ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరుగుతూ వచ్చిందో అదే రీతి లోపల ఎన్నికలకు ముందుకు పోతే బాగుంటుంది అనేటువంటి ఒక చర్చని పబ్లిక్ డొమైన్ లో 2015 ప్రారంభం నుంచి నరేంద్ర మోడీ గారు ఉంచినారు. ఇది చేస్తే బాగుంటుందా అనేటువంటి ఒక చర్చ పెట్టినారు. కొన్ని 100 గంటలు చర్చలు జరిగినాయి, అనేక రకాలైనటువంటి ప్రాసెస్ ని స్టార్ట్ చేసినారు. దాని మీద ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలకు ఉత్తరాలు రాసింది, వాళ్ళ అభిప్రాయాలు అడిగింది, మీ అభిప్రాయం ఏందని చెప్పి. అదే రకంగా దానికి సంబంధించి భారత పార్లమెంట్ లోపల కూడా ఒకరిద్దరు సభ్యులు కొన్ని సందర్భాల లోపల దానికి సంబంధించినటువంటి ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నం చేసినారు, చర్చ జరిపేటందుకు ప్రయత్నం చేసినారు. నాగేశ్వర గారిని మీరు మాట్లాడమన్నప్పుడు వారు అన్నారు దానివల్ల వచ్చేటువంటి లాభాలు ఏందో ముందు రఘుని చెప్పమనండి, చెప్తే నేను దానివల్ల నష్టాలు ఏముంటాయి లేదా అవస్థలు ఏముంటాయి అనేది నేను చెప్తేందుకు ప్రయత్నం చేస్తా అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఫోకస్ ఆన్ ఇట్స్ గవర్నెన్స్ అన్న, అన్ని ఎలక్షన్స్ ఒకటేసారి అయిపోతే ఇంకా వాళ్ళ గవర్నెన్స్ మీద 5 సంవత్సరాలు ఫోకస్ చేయడానికి ప్రతి 5 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి వస్తున్నటువంటి ఎన్నికలలో అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్ లోంచి స్ట్రేట్ గా పోయి అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నికలు లేకుండా పోతే కొంచెం పరిపాలన అనేది సౌలభ్యంగా ఉంటుంది, ఈజీగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఒకటి. టైం సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది, డబ్బులు సేవ్ అవుతాయి, ఇట్లా రకరకాలైనటువంటి కోణాలలో తీసుకొని వచ్చినప్పుడు ఒక దేశానికి ఒకసారి ఎన్నిక ముగిసిపోతే మళ్ళీ 5 సంవత్సరాలు సుస్థిరంగా ఆ ప్రభుత్వాన్ని పరిపాలించుకుంటూ ముందుకు పోవచ్చు అనేటువంటి ఒక దూర ఆలోచనతో భారత ప్రభుత్వం ఆ దిశగా అడుగులేయాలని చెప్పి అందరితో చర్చలు జరుపుతూ వచ్చింది. అయితే ఈ చర్చలు జరుపుతున్నటువంటి సందర్భంగా లా కమిషన్ ఒక 5 అబ్జెక్షన్స్ ని రైజ్ చేసింది. ఒకవేళ ఎక్కడైనా అబ్సల్యూట్ మెజారిటీ రాని పక్షం లోపల ఏం చేయాలి అంటే, లైక్ కర్ణాటక లాస్ట్ ఎలక్షన్స్ లో కర్ణాటక మొన్న వచ్చింది అబ్సల్యూట్ మెజారిటీ, అంతకుముందు జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో వి స్టూడెంట్ 104 or 106 అక్కడ కావాల్సినవి 119, 120 రావాల్సినటువంటి చోట మాకు 106 వచ్చి ఆగిపోయినాం మేము. 38 వచ్చిన ఆయన పోయి ముఖ్యమంత్రి అయినాడు, 77 వచ్చిన వాళ్ళు కాలేదు, 106 వచ్చిన వాళ్ళు కాలేదు, 38 వచ్చిన ఆయన పోయి ముఖ్యమంత్రి అయినాడు. ఒకవేళ ఏ శాసనసభ కానీ లేదా పార్లమెంట్ కానీ ఎన్నికలు జరిగినప్పుడు ఏ ఒక పార్టీకి కానీ అబ్సల్యూట్ మెజారిటీ రాకపోతే ఏం చేయాలి అనే విషయంలో ఒక క్లారిటీ లేదు. క్లారిటీ ఉంది,
అంటే ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నోళ్ళ ఎన్నికల తర్వాత పొత్తులో అట్లా రాజ్యాంగం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆప్షన్స్ ఇచ్చింది. అట్లా కాకుండా ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నప్పుడు ఒకవేళ మధ్యలో ఏదైనా ఒక అసెంబ్లీ డిజాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చినా లేదా పార్లమెంట్ డిజాల్వ్ అయ్యే పరిస్థితి వచ్చినా ఏం చేయాలి అనేటువంటి ఒక క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ రైజ్ అయింది. సెకండ్ క్వశ్చన్ ఏం అడిగినారు వాళ్ళు ఇట్లా అంటే అబ్జల్యూట్ మెజారిటీ రాకపోతే ఈ జుడాయించులు భారత రాజ్యాంగం చెప్పినటువంటి రీతి లోపల ప్రీ ఎలక్షన్ పోస్ట్ ఎలక్షన్ అలయన్సెస్ వీటన్నింటితో పాటు లేదా ఒక సభ్యునికి ఏమన్నా అయితే ఏం చేయాలి ఎట్లా ఇట్లా రకరకాలైనటువంటి సందేహాలను వ్యక్తం చేసినప్పుడు దానికి కూడా ఆల్టర్నేట్ సజెషన్స్ లా కమిషన్ ముందుకే వచ్చినాయి. ఇప్పుడు లోక్సభకి అసెంబ్లీకి జరుగుతున్నటువంటి ఎన్నికలలో సభ్యులు ఏమన్నా అయితే రెస్ట్ ఆఫ్ ద పీరియడ్ కోసం మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతాయి అన్లెస్ అండ్ అంటిల్ సభ రద్దు అయితే తప్ప. అట్లా కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడు శాసన మండలి ఉంది. శాసన మండలి ఇస్ ఎ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ సిక్స్ ఇయర్స్ అని చెప్తారు సభ్యులకు పీరియడ్. అట్లే రాజ్యసభలో కూడా సిక్స్ ఇయర్స్ పీరియడ్ ఉంటుంది అని చెప్తాం. ద టెన్యూర్ ఆఫ్ ద అసెంబ్లీ అండ్ ద టెన్యూర్ ఆఫ్ ద పార్లమెంట్ విల్ బి ఫిక్స్డ్ ఫర్ ద ఫైవ్ ఇయర్స్ అని పెడితే ఏమైతుంది దానివల్ల వచ్చే లాభమైంది నష్టమైంది అనేది లా కమిషన్ మళ్ళీ ఒపీనియన్స్ అడిగింది. పబ్లిక్ డొమైన్ లో పెట్టి అడిగినారు. సి ఒక మార్పుని మనం కోరుకుంటున్నప్పుడు మార్పుని మనం తెస్తున్నప్పుడు రకరకాలైనటువంటి వ్యక్తులకి రకరకాలైనటువంటి సందేహాలు వస్తాయి. ఆ సందేహాలను ఎట్లా నివృత్తి చేస్తారు? మీరు ఇన్ని ఈవీఎంలు కొనాలంటే ఎంత పైసలు ఖర్చు అవుతాయి? మీ దగ్గర అంత పోలీస్ యంత్రాంగం ఉందా? మీరు ఎంత ఖర్చు పెడతారు? ఈ దీని మీద అయ్యేటువంటి ఖర్చు ఎంత? ఇట్లా లా కమిషన్ అక్కడ ఉన్నటువంటి సభ్యులు రకరకాలైనటువంటి ప్రశ్నలు అడిగినారు. దానికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. వీఆర్ డూయింగ్ ఇట్ డెమోక్రటికల్లీ అనే చెప్తా ఉన్నాం మేము. అన్ని సెక్షన్స్ ఆఫ్ ప్రజల ముందు ఒపీనియన్ ఉంచి ఈవెన్ పబ్లిక్ ఒపీనియన్ కూడా అడిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో పెట్టమని చెప్పింది. మీ అభ్యంతరాలు ఏమున్నాయి, ఇబ్బందులు ఏమస్తా ఉన్నాయనేది పెట్టమంది. వీటన్నిటి మీద ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగిన తర్వాత మెజారిటీ ప్రజల అభిప్రాయం గిట్టు అటువైపు ఉంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ వైపు పోదాం అనేది భారత ప్రభుత్వం అయినటువంటి ఆలోచన. దానికి సంబంధించి ఒకవేళ బిల్లు వస్తే వచ్చేటువంటి పార్లమెంట్ లోపల ఈచ్ పొలిటికల్ పార్టీ హాజ్ ఇట్స్ ఓన్ రైట్ దే కెన్ డూ వెదర్ ఇట్ ఈస్ ఎస్ఆర్ నో అని చెప్పొచ్చు, అమెండ్మెంట్ సజెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం అడిగినటువంటి అనేక సందేహాలు ఏవైతే పబ్లిక్ డొమైన్ లో కనబడతా ఉన్నాయో ఆ సందేహాలన్నింటినీ చర్చించుకోవడానికి పార్లమెంట్ ఒక వేదిక ఉంటుంది. ఖచ్చితంగా వి వెల్కమ్ ఇట్. డిబేట్ చేయడాన్ని మేము స్వాగతిస్తాం. తప్పులు ఏమైనా ఉంటే సూచనలు చేయడాన్ని స్వాగతిస్తాం. సద్విమర్శలు చేస్తే వినడానికి కూడా సిద్ధంగా ఉంటాం. ఇంకా ఏమైనా ఉంటే కూడా వింటాం. రైట్. ఆల్రెడీ రెండు, ఒకటి రాష్ట్రపతి కోవింద్ రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీ చేశారు. మాజీ రాష్ట్రపతిని ఒక కమిటీకి అధ్యక్షునిగా పెట్టేయడం అనేది చాలా అరుదు నాకు తెలిసి. ఇదే భారత రాజ్యాంగ సంరక్షకులు ఎవరు? రాష్ట్రపతి కదా. రాష్ట్రపతిగా చేసినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి అపార్ట్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ వాజ్ ఎ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. ఢిల్లీ హైకోర్టులో సుప్రీంకోర్టులో సుదీర్ఘకాలం ప్రాక్టీస్ చేసినటువంటి ఒక గొప్ప న్యాయకోవిధి కూడా రామ్నాథ్ కోవింద్ గారు అదర్ పార్షియల్ వారు జ్యుడిషియరీకి సంబంధించినటువంటి అంశాల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. వారు అక్కడ రాష్ట్రపతి కుర్చీలో కూర్చొని భారత సంవిధానాన్ని పూర్తిగా అవలోకనం చేసినటువంటి వ్యక్తి. సో మంచి చెడ్డలు ఏమని ఉంటే అట్లాంటి పెద్దలు విఘ్నుల చేతిలో పెట్టినప్పుడు ఏ నాన్ కాంట్రవర్షియల్ జెంటిల్మెన్ కాబట్టి చర్చలకి అందరికీ ఆస్కారం ఉంటుంది. ఆ కమిటీలో సౌత్ కి ప్రాతినిధ్యం లేదనేది ఒకటి. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్లకు చోటు ఇవ్వలేదని ఒకటి. లోక్సభలో పక్ష నేత చౌదరి అధిరంజన్ చౌదరి కమిటీలో ఉండదంటున్నారు. అదే ఇప్పుడు కాంగ్రెస్ ఏకాభిప్రాయం వస్తుందని మీరు అనుకుంటున్నారా? డెమోక్రసీ అర్థమే అభిప్రాయం. డెమోక్రసీ అభిప్రాయమే ఏకాభిప్రాయం కాదు కళ్యాణ్ గారు. డెమోక్రసీ అభిప్రాయం అంటే డెమోక్రసీ అర్థమే మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవించడం. వస్తుందా మెజారిటీ అభిప్రాయం? నేను అదే చెప్తా ఉన్నా మీకు ఒక నిమిషం నాకు అవకాశం ఇస్తే. ఇప్పుడు అధీర్ రంజన్ చౌదరి గారు లోక్సభలో పక్ష నేత కాబట్టి ప్రతిదానికి మీరు ఈవెన్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ ఎన్నుకున్నా సుప్రీంకోర్టు జడ్జిని తీసుకున్నా సిబిసి కోసమైనా ప్రధానమంత్రి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఎలక్షన్ లోక్సభలో ప్రతిపక్ష నాయకుని అందరినీ ముగ్గురిని సభ్యులుగా పెట్టి ఏదైనా జరుగుతుంది. అదే రీతిలో దీంట్లో కూడా వారికి అవకాశం కల్పించారు. వారు ఉండా అంటున్నారు. రైట్. కాంగ్రెస్ కెన్ రైట్ ఏ లెటర్ టు ద కమిటీ, మేము అధీర్ రంజన్ చౌదరి గారి బదులు రాజ్యసభలో మా పక్ష నాయకులు ఉన్నారు, సీనియర్ ఉన్నారు, వారు మల్లికార్జున ఖర్గే గారిని ఆ కమిటీలోకి తీసుకోండి అని దే కెన్ రీప్లేస్ హిమ్. నో వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ప్రతిదాన్ని భూతదల పెట్టి చూడడం ఎందుకు? వెన్ యూ వాంట్ టు రిప్రజెంట్ సౌత్ కి ప్రాతినిధ్యం లేదనేది దేశం అనే దాన్ని మీరు మళ్ళీ ఉత్తర భారతం దక్షిణ భారతం అని చర్చల కన్వీనియన్స్ కోసం మీరు తీసుకురావద్దు. దయచేసి భారతదేశం ఒక యూనిట్ గా ఉంది, ఒక యూనిట్ గానే ఉంటుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా బేస్డ్ ఆన్ దేర్ నెంబర్, బేస్డ్ ఆన్ దేర్ పర్సంటేజ్, బేస్డ్ ఆన్ దేర్ రిప్రజెంటేషన్ బిఫోర్ ద లోక్సభ అండ్ రాజ్యసభ దే విల్ గెట్ ఆపర్చునిటీ అన్న. ఈ కమిటీలో రాకపోతే రేపు మీరు మళ్ళీ వచ్చి అక్కడ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ చర్చ జరుగుతున్నప్పుడు యూ హ్యావ్ ఆంపుల్ ఆపర్చునిటీ టు డిబేట్ ఆన్ ఇట్. ఎందుకు గొడవపడతారు దాని లోపల? రైట్. నాగేశ్వర్ గారు చెప్పారు కదా, రఘునందన్ గారు చాలా అంశాలు చెప్పారు. రఘునందన్ గారు అప్రయత్నంగా ఒక మంచి అంశం చెప్పారు. నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధాని కాదు, ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు. ఆయన తన పార్టీని గెలిపించుకోవాలి,
ఆయన ప్రతి ఎన్నికకు ప్రచారం చేయాలి, ఆయనకు అవస్థగా ఉంది, సౌకర్యంగా ఉంటది, అందువల్ల ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని ఆయనే చెప్పారు. నేను చెప్పింది కాదు, మీరు వెనక్కి తెలిసి ఉంటుంది. అంటే చాలా క్లియర్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు వాళ్ళు స్టార్ క్యాంపెయినర్స్ కనుక వాళ్ళు దేశమంతా తిరిగి ప్రచారం చేయాలి ప్రతి ఎన్నిక కనుక అది ఇబ్బందిగా ఉంది కనుక ఈ జమిలీ ఎన్నికలకు తీసుకురావడానికి అదొక ముఖ్యమైన కారణమని బీజేపీ శాసనసభ్యుడు రఘునందనరావు చెప్పింది. నన్ను విమర్శించకండి, అదొక కారణం, అదొకటే అని అంటలేదు నేను, అదొక కారణం. ఇక ప్రజలకు అవస్థ అన్నాం, ప్రజలకు ఎన్నిక ఐదేళ్ళకోసారి జరిగితే అవస్థనా, అప్పుడప్పుడు ఎన్నికలు అవస్థనా, నేను ఒకటే ఉదాహరణ చెప్తాను. 200 రూపాయల గ్యాస్ సిలిండర్ తగ్గింది. ఎందుకు తగ్గింది? ఎలక్షన్స్ అప్పుడే నీకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, మీరు గమనించారు. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ అప్పుడు పెంచలే, ఉత్తరప్రదేశ్ స్టేబుల్ గా ఉంటాయి, వీళ్ళైతే తగ్గుతాయి. అంటే అర్థం ఏంటి, ఎన్నికలు పదే పదే వస్తేనే ప్రజలకు ఉపయోగం ఉంటుంది. ఎన్నికలకు ఒకటేసారి వస్తే ప్రజలకు ఈ సిలిండర్ ధర పెరుగుతా తప్ప తగ్గదు, పెట్రోల్ డీజిల్ ధర తగ్గుతుంది. ఈ పార్టీ ఆ పార్టీతో సంబంధం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మీకు పింఛన్లు ఎప్పుడు పెంచుతారు, తెలంగాణలో ఎన్నికలు అప్పుడే పెంచుతారు కదా, చర్చ ఎక్కడ వస్తున్నది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తారు, ఎన్నికలు అప్పుడు ఇస్తారు కదా. ఇక నేను రెండు పార్టీలు చెప్పాను, ఒక్క పార్టీ కాదు, ఏ పార్టీ అయినా ఎన్నికలు అప్పుడే ఈ పని చేస్తారు. రాజస్థాన్ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ కు భారీ సబ్సిడీ ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చింది, ఎన్నికలు అప్పుడు ఇచ్చింది, ఐదేళ్ళు ఇవ్వలే. అందువల్ల ప్రతి రాజకీయ పార్టీ ప్రజలకు ఎన్నికల సమయంలో ఎంతో కొంత చేస్తుంది. అంటే అర్థం ఏంటి, ప్రజలకు అవస్థ కాదు, ప్రజలకు అడ్వాంటేజ్ అది. ఇక తర్వాత ఎన్నికల ఖర్చు అన్నా, ఇంకోటి చెప్పాడు ఖర్చు. ఖర్చు ఎంత అవుతుంది, ఎంత అవుతుంది అంటే ఎన్నికల కమిషన్, నీతి ఆయోగ్ చాలా సంస్థలు ఎక్కేసాయి. ఎంత అవుతుంది అంటే ఒక 8,000 కోట్లు అవుతుంది అని అంచనా. 8,000 కోట్లు 5 ఏళ్లకోసారి దేశంలో అన్ని ఎన్నికలు జరపడానికి, ఒకటి కాదు, అంటే ఎంత, సంవత్సరానికి 1,600 కోట్లు. దేశంలో ప్రజలు ఎంత, 140 కోట్లు. ప్రజలతో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది, 12 రూపాయలు అవుతుంది. పోనీ ఓటర్లతో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది, 15 రూపాయలు అవుతుంది. ఇంకా కొన్ని లెక్కల ప్రకారం అయితే ఏడాదికి ఒక ఓటర్ కు 10 రూపాయలు ఖర్చు అవుతుంది, ఎలక్షన్ కు 10 రూపీస్ పర్ ఓటర్ పర్ ఇయర్. అంటే ఇవాళ టీ రేట్ ఎంత, 10 రూపాయలకి ఎక్కుంది. అంటే సంవత్సరంలో ఒక్క టీ తాగే దానిపైన పెట్టే ఖర్చు కూడా ప్రజాస్వామ్యం అనే ఎన్నికలకు పెట్టడం ఖర్చు అయితే ఇక ఏది ఖర్చు కాదు. పోని ఈ 10 పోని మిస్ తగ్గుతాయా, నీతి ఆయోగ్ లెక్క చెప్తాను నేను. నీతి ఆయోగ్ లెక్కేసింది సైమల్టేనియస్ ఎలక్షన్ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది అని, 5 రూపీస్ పర్ పర్సన్ పర్ ఇయర్ అవుతుంది అన్నారు. అంటే 5 రూపాయలు ఎలాగో అవుతుంది. మీరు పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి పెట్టినా, రెండు సార్లు పెట్టినా, 2 ఈవీఎం ఉండాల్సిందే. అందువల్ల ఆ ఖర్చు సేమ్. సో అందువల్ల అది కూడా తీసేస్తే ఒక 5 రూపాయలు 5 రూపీస్ పర్ ఇయర్ పర్ ఓటర్ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది జమిలీ ఎన్నిక అనేక సార్లు ఎన్నికలు. ఇక సమస్య ఏంటి, ఇక ఇంకొకటి ఏంటి, టైం అండి, ఎవరి టైము. ఇప్పుడు కర్ణాటకలో ఎన్నికలైనాయి, మీకేమైనా టైం వేస్ట్ అయిందా, కళ్యాణ్ నీ పని నువ్వు చేస్తున్నా, నా పని నేను చేసుకున్నా. చూడండి, రఘునందనరావుకు మొత్తం ఒక్క టైం వేస్ట్ టైం అవసరం రావచ్చు, ఎందుకంటే కర్ణాటకలో కూడా ప్రచారం చేయాలి. అందువల్ల ప్రజలకు సంబంధం లేదు. పోనీ తెలంగాణలో ఉన్న చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసర్లు వేణు రావరన్నా ఎవరో ఒక్కడు ఇద్దరు డిప్యూటీ మీద పోతపోవచ్చు, ప్రజలకు సంబంధం లేదు, ప్రభుత్వాలకు సంబంధం లేదు. కర్ణాటక ఎన్నికలైతే తెలంగాణ ప్రభుత్వం డిస్టర్బ్ అయిందా, కాలే కదా. మమతా బెనర్జీ డిస్టర్బ్ అయిందా, స్టాలిన్ డిస్టర్బ్ అయ్యాడా, ఎవరు డిస్టర్బ్ అయ్యారు, రెండు జాతీయ పార్టీలకు చెందిన నాయకులు మాత్రమే కర్ణాటకలో తిరిగారు. భారతదేశంలో అఖిలేష్ యాదవ్ డిస్టర్బ్ అయిందా, మీకు ప్రకాష్ సింగ్ బాదల్ కుటుంబం డిస్టర్బ్ అయిందా, మీకు నితీష్ కుమార్ డిస్టర్బ్ అయ్యాడా, తేజస్వి యాదవ్ డిస్టర్బ్ అయ్యారు, ఇంతమంది వెళ్ళి చెప్తుంది నేను, ఎవరు డిస్టర్బ్ అయ్యారు కర్ణాటక ఎలక్షన్ కు, ఎవరు డిస్టర్బ్ కాలే కదా. అంటే దేశమంతా డిస్టర్బ్ అవుతుంది అనేది కరెక్ట్ కాదు. జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా కేంద్ర హోంమంత్రి వచ్చి ప్రచారం చేయడము, జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేయడం అనేది ఒక జాతీయ పార్టీలకు, అది కూడా బీజేపీకి అవసరమైంది, అది కూడా ఇబ్బంది అనుకోదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, ఒక హోంమంత్రి తెలంగాణలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా, ఇక్కడ నుంచి కూడా తన విధులు నిర్వహించవచ్చు, అది కూడా ఇబ్బంది కాదు. ప్రభుత్వం అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కాదు, ప్రభుత్వం అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ప్లస్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. కరెక్ట్, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ రోజువారీ పాలన చెయ్యరు. ఇప్పుడు కేటీఆర్ అమెరికా పోయాడు, హైదరాబాద్ లో మున్సిపాలిటీ ఆగిపోయింది, ఆర్టీసీ చైర్మన్ బాజీ రెడ్డి గోవర్ధన్ ఎలక్షన్ లో ఉంటాడు, పువ్వాడు అజయ్ కుమార్ ఎలక్షన్ లో ఉంటాడు, ఎక్కడన్నా ఒక్క ఆర్టీసీ బస్సు ఏ రూట్ లో దెబ్బతిన్నదా, ఉండదు అది. అంటే ఇది ఓవర్ ఎందుకు, నేషనల్ ఎలక్షన్ స్టడీస్ ప్రకారం 2 సార్లు ఎన్నికలు జరిగితే, ఒకేసారి జరిగితే పార్లమెంట్ కు అసెంబ్లీకి 77% ఆఫ్ ఓటర్స్
ఒకే పార్టీకి ఓటేస్తారు. కొంత తేడా ఉంటుంది, ఒకేసారి జరిగితే, గ్యాప్ పీరియడ్ లో జరిగితే చాలా తేడా వస్తుంది. ఒక ఒడిస్సాలో మాత్రం లాస్ట్ ఎలక్షన్ లో 2019 లో ఒకేసారి జరిగినా బీజేపీకి పార్లమెంట్ కి ఎక్కువ వేస్తారు, అసెంబ్లీకి తక్కువ వేశారు. ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 2004-2009 లో కొంత తేడా ఉంది. కానీ జనరల్ గా 77% మీరు ఇండియన్ ఎలక్షన్ మొత్తం స్టడీ చేయండి, 70-75% కన్నా ఎక్కువ ప్రజలు ఒకే పార్టీ కొట్టేస్తారు. ఒకటి, రెండు, జాతీయ పార్టీలకు ఉండే ఇష్యూస్ వేరుంటాయి. ఇప్పుడు పార్లమెంట్ కు ప్రైమ్ మినిస్టర్ ఎవరు కావాలి, కేంద్రంలో ప్రభుత్వం ఎవరు కావాలన్నప్పుడు దేశ విదేశాంగ విధానం, దేశ రక్షణ విధానం, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడం ఇలాంటి వాటితో సహా ఉంటాయి. గ్రామ సర్పంచ్ ఎన్నుకోవడానికి విదేశాంగ విధానం సంబంధమా? గ్రామ సర్పంచ్ ఏం కావాలి, ఇంట్లో ఊర్లో మంచినీళ్ళు సరిగా ఉండాలి, రోడ్డు సరిగా ఉండాలి. అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వం కొరకు ఎవరు చూస్తారు, స్కూళ్లు బాగా నడవాలి, హాస్పిటల్. ఇది రాజ్యాంగమే చెప్పింది, ఏం చెప్పారు కాదు. యూనియన్ లిస్ట్ అని కొన్నిటి ఇచ్చింది, స్టేట్ లిస్ట్ అని కొన్ని ఇచ్చింది, కొన్ని ఇచ్చారు. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ లో గవర్నమెంట్ స్కూల్ నడవకపోతే మోడీ తప్పైతుందా? మోడీ సంబంధం లేదు, ఎందుకంటే విద్యా విధానం ఉమ్మడి జాబితా ఉన్నది కనుక కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వచ్చు. కానీ ఒక స్కూల్ నడవ ఉస్మానియా జనరల్ పైన నడవకపోతే ఎవరు నడుతాం మనం? రాష్ట్ర ప్రభుత్వాలతో మనిషికి మానవీయ అడగం. అందువల్ల ఫండమెంటల్ పాయింట్ ఏంటి, జాతీయ పార్టీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే లాభము, అందులో భావోద్వేగాలు, జాతీయ స్థాయి భావోద్వేగాలు, పుల్వామా, బాలాకోట్, రామ మందిరం, ఉమ్మడి పరిస్థితి, భారత్, ఇలాంటి ఆర్టికల్ 370 ఇలాంటివన్నీ జాతీయ స్థాయి భావోద్వేగాలు. ఈ భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందే బీజేపీకి ఎక్కువ లాభం జరిగింది. అందువరకు వాళ్ళు జమిలీ ఎన్నికలు అంటున్నారు. ఇంకోటి, ఇది భారత రాజ్యాంగ విరుద్ధం. ఎందుకు విరుద్ధం అంటే రాజ్యాంగమే వివిధ గవర్నమెంట్ యూనిట్లను ఎన్విసాజ్ చేసింది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పొలిటికల్ పవర్ కోరింది. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ ఎందుకు కోరింది? భారతదేశం లాంటి ఒక విస్తారమైన ఆ దేశంలో రాజకీయ అధికారం ఒకే చోట కేంద్రీకృతం కాకూడదు అని చెప్పారు. సో అందువల్లే ఇట్ ఈస్ ఇన్హెరెంట్ టు డెమోక్రసీ, అనేక రాష్ట్రాలు అనేక ఎన్నికలు ఉండడం అనేది ఇన్హెరెంట్ టు డెమోక్రసీ. అందువల్ల ఎన్నికల వల్లనే మొత్తం దేశాభివృద్ధి దెబ్బతింటది అంటే, మీకు ఉదాహరణ ఇంకోటి కూడా చెప్తాను, ఎన్నికలు బాగా జరిగి 2 ఏళ్లకు 3 ఏళ్లకు 5 ఏళ్లకు ఎక్కువ జరిగిన ఎన్నికల పీరియడ్ లో ఎకనామిక్ గ్రోత్ ఎక్కువ ఉన్నది, ఆర్థిక సంస్కరణలు ఎప్పడం లేని మైనార్టీ ప్రభుత్వం అమలు చేసింది, ఆర్థిక సంస్కరణలు మించిన ఎకనామిక్ చేంజ్ ఉందా, మండల్ కమిషన్ మించిన సోషల్ చేంజ్ ఉందా? మండల్ కమిషన్ ఎప్పుడొచ్చింది? 2 ఏళ్ళకోసారి ఎన్నికలు జరిగినప్పుడు వచ్చింది. అంటే కీలకమైన విధానపరమైన నిర్ణయాలు చెప్తారు. మార్పు మార్పు వచ్చిన అలా అభివృద్ధి ఇవన్నీ పొలిటికల్ ఇంటెన్షన్ జరుగుతున్న చర్చ. రైట్, మొత్తానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది బీజేపీ ఎజెండాలో భాగం, దానివల్ల బీజేపీ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తుంది అనే అభిప్రాయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ తో పాటు మిగిలిన విపక్షాలు కూడా అదే రకంగా భావిస్తున్నాయి. రఘునందన్ గారు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ నాగేశ్వర్ గారు చెప్పినటువంటి ఒక ఎజెండా వెనుక బీజేపీ లాభం ఉంది, సలాభం ఉంది బీజేపీ అనే దానికంటే? బీజేపీ నేనేమో చాలా స్పష్టంగా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు, భారతీయ జనతా పార్టీకి అవసరం ఉన్న ప్రతి సందర్భంలో ప్రచారం చేస్తారు, దాన్ని ఎవరు ఎట్లా అర్థం చేసుకున్నా అంతేది. వారు చేయొద్దని రూల్ ఏం లేదు, చేస్తారు డెఫినెట్లా. ఏ పార్టీ అధికారంలోనే అదే పని చేస్తారు. ఏ పార్టీకి రిప్రజెంటేటివ్ అయితే ఆ పార్టీ తరఫున ఎన్నికల అవసరాలను బట్టి, పార్టీ అవసరాలను బట్టి ఖచ్చితంగా ప్రచారం చేస్తాం. ఇట్ ఇస్ అన్ అన్డిస్ప్యూటెడ్ ఇష్యూ. వారు ఒక మాట చెప్పినారు నాగేశ్వర్ గారు, ఏమన్నారంటే మీరు ఎలక్షన్ సినారియోని అంతా చూసుకుంటూ వస్తే రెండు ఎన్నికలు ఒకటేసారి జరిగితే 77% ఆఫ్ ద ఓటర్స్ ఒకే పార్టీ వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది అన్నారు. నాగేశ్వర గారు గుర్తు చేస్తామన్నా, వారు అప్పుడు శాసనమండలి సభ్యుడు అనుకుంటే 2009 లో రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు పోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి వచ్చినటువంటి సీట్లు శాసనసభకి 151 సీట్లు అనుకుంటాయి. ఐఎమ్ నాట్ రాంగ్, 153 పార్లమెంట్ కి వచ్చేసరికి ఆయనకు 30 సీట్లు వచ్చినాయి. ఆ లెక్కను చూస్తే 200 ఎమ్మెల్యేలు దాటాలి. నేను బోటా బోటి మార్కులతోటి పాస్ అయినను, ఐఎమ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ అనేటువంటి అర్థం వచ్చే రీతి లోపల రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిండ్రు. జమిలీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా రాష్ట్రాల్లో ఒక పార్టీకి అధికారం ఇచ్చి కేంద్రంలో ఇంకొక పార్టీకి అధికారం ఇచ్చినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగినటువంటి సందర్భం లోపల కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రజలు విఘ్నులు. 1952, 1957, 1967, 1962లోనే ఏ పార్టీకి ఎట్లా ఓటేయాలనేది ఆలోచించగలిగినటువంటి ప్రజలు ఇంత ఇంటెలిజెన్స్ పెరిగి, ఇంత టెక్నాలజీ పెరిగి, ఇన్ని డిబేట్లు చూసి, ఇంతమంది విఘ్నుల చర్చలు విన్న తర్వాత ఒకటే పార్టీకి మూస పద్ధతిలో ఓటేస్తారని నేను అనుకోను. కళ్యాణ్ గారు, ఐ డిఫర్ విత్ నాగేశ్వర్ గారి అభిప్రాయంతో ఇక్కడ నేను విభేదిస్తాను.
మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కి ఎంపీటీసీ కి జెడ్పీటీసీ కి మూడింటికి ఎన్నికలు జరిగితే మూడింటికి మూడు పార్టీలు ఓటేసినటువంటి గ్రామీణ భారతం అన్నటువంటిది మనది. స్వతంత్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి లిటరసీ రేట్ ఎంత, ఈ రోజు ఎంత? ఈ రోజు మనం దాదాపు 70 నుంచి 75% దాకా లిటరసీకి వచ్చినాం. కాబట్టి ఏదో కన్ఫ్యూజ్ అయిపోతారు ప్రజలంతా, తిట్టిపోతారు అనేది కాదు. జాతీయ పార్టీలకు ఉపయోగం అవుతుంది అని చెప్పారు నాగేశ్వర్ గారు. ఆ జాతీయ పార్టీలో కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్టులు ఉంటారు, చాలా పార్టీలు జాతీయ పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో. భారతదేశ ఎన్నికల సంఘం దగ్గర గుర్తింపు పొందినాయి. కాబట్టి ఒక బీజేపీకే లాభం జరుగుతుంది అనేటువంటి ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయినటువంటి ఆర్గ్యుమెంట్ కాదు. ఈవెన్ సో భారత రాజ్యాంగం జమిలీ ఎన్నికలు ఏపీలో జరిగాయి, అక్కడ బీజేపీకి సీట్లు రాలేదు, కాంగ్రెస్ పార్టీకి కూడా ఏం రాలేదు, వైసీపీకే వచ్చినాయి. అంతకుముందు తెలంగాణలో 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా వన్ సైడ్ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీకి అటు పార్లమెంట్ కు ఇటు అసెంబ్లీకి కూడా బీఆర్ఎస్ కి వేశారు. జాతీయ పార్టీలకు ఏం దీనికి ఉత్తర భారతము దక్షిణ భారతము ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు అనేటువంటి వారి అభిప్రాయంతో నేను విభేదిస్తాను. ప్రజలు చాలా విజ్ఞులు, చాలా స్పష్టంగా వాళ్ళు ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళని గెలిపిస్తారు. ఏ పార్టీకి ఎప్పుడు ఎట్లా జవాబు చెప్పాలనుకుంటే అట్లా చెప్తారు. వారు అన్నారు ధరల పెరుగుదల గానీ ప్రజల అవసరాలు గానీ ఎన్నికలు వస్తేనే పార్టీలు పట్టించుకుంటా ఉన్నాయి, గుర్తిస్తా ఉన్నాయి అన్నారు. అది వారి అభిప్రాయం అయి ఉంటది, బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దట్ ఒపీనియన్. చాలా సందర్భాల లోపల ఎన్నికలు లేనప్పుడు కూడా, ఇప్పుడు పెట్రోల్ ధరలు మధ్యలో 2 సార్లు 10-10 రూపాయలు తగ్గినాయి కళ్యాణ్ గారు, ఆ 2 సార్లు తగ్గించినప్పుడు కూడా ఎక్కడ ఎన్నికలు లేనప్పుడే తగ్గించినారు. కాబట్టి కొన్ని సందర్భాల లోపల తగ్గించినటువంటి టైంకి ఎక్కడైనా రాష్ట్రంలో ఎన్నికలు వస్తే దానికి లింకప్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది తప్ప, పాలకులకి ఆమాత్రం ఇది లేకుండా పాలకులు ఈ దేశాన్ని పాలించారు, అట్లా పాలిస్తే ప్రజలు ఆ పాలకులకి ఎప్పుడు కూడా 2వసారి 3వసారి ఓట్లేస్తారని నేను అనుకోను. కాబట్టి ఈ రెండో ఇంకా మూడో అంశం చివరిగా కాన్స్టిట్యూషన్ కి సంబంధించిన అంశానికి వస్తే, కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ కూడా ఒకేసారి ఎన్నికలు జరిపోద్దని లేదు, దానికి కాన్స్టిట్యూషన్ లో మార్చాల్సినటువంటి అవసరం కూడా రాదు. ఎప్పుడు వస్తుంది సభ అర్ధాంతరంగా ముగించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు, మరి జమిలీ అంటే మళ్ళీ 2.5 ఏళ్లకి 2 సంవత్సరాలకే పొరపాటున ఒక అసెంబ్లీ డిజాల్వ్ అయితే అప్పుడు దాన్ని ఇంకా 3 సంవత్సరాల పాటు ఏం చేయాలనేటువంటి ఒక క్వశ్చన్ రాజ్యాంగంలో వస్తుంది. భారత రాజ్యాంగాన్ని మనం ఇప్పటికీ 120 సార్లు మార్చుకున్నాం, అనేక సమస్యలు వచ్చినాయి, అనేక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చిన ప్రతి సందర్భం లోపల కూడా సభ లోపల బిల్లులు వచ్చినప్పుడు చాలా సందర్భం లోపల చర్చలు పెట్టుకున్నాం. ఇట్ ఈస్ నాట్ సో రిజిడ్, ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్ అన్న. కాబట్టి అనేక సందర్భాల లోపల దాని మీద చర్చలు జరిగినాయి, సందర్భాన్ని బట్టి మార్చుకున్నాం. అమెండ్మెంట్స్ ఏమైనా అవసరం ఉంటే భారత ప్రజాస్వామ్యానికి చేయూతను అందించేటువంటి రీతిలో ఉండేటువంటి అనేక అమెండ్మెంట్స్ ని ఇప్పటిదాకా తెచ్చినాం, భవిష్యత్తు లోపల కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ దీనికి ఒక స్క్రూటినీ కూడా ఉంటుంది కదా, మన పక్కన జ్యుడిషియరీ కూడా ఉంటుంది. భారత రాజ్యాంగం యొక్క ఫ్రేమ్ ని మార్చేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా మేము ఇన్వాల్వ్ అవుతామని సుప్రీంకోర్టు బెంచ్ చాలా సందర్భాల లోపల చెప్పింది. వస్తారు కూడా వాళ్ళు, ఎవరో ఒకరు పోతారు, నాగేశ్వర్ గారు పోతారా, రఘునందన్ పోతారా, కళ్యాణ్ పోతారా, దట్ ఈస్ డిఫరెంట్. ఎవరో ఒకరు కోర్టుకు పోతారు, కోర్టులు డెఫినెట్ గా ఇన్వాల్వ్ అవుతాయి. కాబట్టి యాజ్ ఫార్ అస్ ఐఎమ్ కన్సర్న్ ఆర్ మై పార్టీ ఈస్ కన్సర్న్, అది మా పార్టీకి లాభం అవుతుంది అనేది ఒక అపోహ అంతే, అంతకుమించి ఏం లేదు. అన్ని జాతీయ పార్టీలకి ఈక్వల్ అడ్వాంటేజ్ ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి, ఒకటి. రెండు, ఇట్ ఈస్ నాట్ అగెన్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగానికి జమిలీ ఎన్నికలు వ్యతిరేకం కాదు, దాంట్లో ఏం మార్పులు లేదు. సవరణలు అవసరం ఉంటే ఖచ్చితంగా తెస్తారు. సవరణలు ఎప్పుడు అవసరం పడతాయి, అసెంబ్లీ మధ్యలో డిజాల్వ్ అయితే లేదా పార్లమెంట్ మధ్యలో డిజాల్వ్ అయితే అన్ని రాష్ట్రాలు లేదా పార్లమెంట్ ని డిజాల్వ్ చేయాలనా చేయకూడదా, చేయకపోతే ఈ రద్దు అయినటువంటి సభల్ని కంటిన్యూటీకి తీసుకోవడానికి ఏం చేయాలి, ఇట్ ఈస్ అ డిబేటబుల్ ఇష్యూ. నాగేశ్వర్ గారు సలహాలు ఇచ్చినా వింటాం, ఇంకెవరైనా అడ్వకేట్స్ ఇచ్చినా వింటాం, దాంట్లో మెరిట్ ఏది ఉంటే మెజారిటీ ప్రజలకు ఏది నచ్చితే దానికి అనుగుణంగా ఖచ్చితంగా పోతుంది. ఫస్ట్ నేను జమిలీ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం అనలేదు, జమిలీ ఎన్నికలు దానంతరమే జరిగితే లాభమే, నాకేం డిస్ప్యూట్ లేదు. బలవంతంగా జమిలీ ఎన్నికలు పెట్టడమే కరెక్ట్ అనడం రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగ ఫ్రేమ్ లో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పొలిటికల్ పవర్ అనే కాన్సెప్ట్ వ్యతిరేకం అన్నాను, అంతే తప్ప జమిలీ ఎన్నికలు రాజ్యాంగం దానిలేదు. నెంబర్ వన్. నెంబర్ టూ, నేనే ఉదాహరణ ఇచ్చాను, ఒడిస్సా ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒడిస్సాలో 8 లోక్సభ సీట్లు వచ్చాయి బీజేపీకి, సైమల్టేనియస్ ఎన్నికలు జరిగాయి, అసెంబ్లీలో లేదు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అని కూడా చెప్పిన 2004 2009 చెప్పాను, నేనే చెప్పాను. సో అందువల్ల నేను చెప్పింది 77% చెప్పలే, 23% ఉన్నది కదా. కానీ రియాలిటీ మీరు మీకు ఎంపిరికల్ ఎవిడెన్స్ చూడండి, బీజేపీ పర్ఫార్మెన్స్ తీసుకోండి, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతారు, లోక్సభ ఎన్నికల్లో బాగా వస్తారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో 7% ఓటింగ్, లోక్సభ ఎన్నికల్లో 20% ఓటింగ్. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ సీట్లు 4 పోతాయి, ఒక్కటే గెలుస్తారు ఎమ్మెల్యే. లోక్సభ ఎన్నికల్లో 4 సీట్లు గెలుస్తాయి కర్ణాటక. అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ పోతుంది, లోక్సభ ఎన్నికల్లో 25 to 28 గెలుస్తుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోతారు. కానీ లోక్సభ ఎన్నికల్లో 61 out of 65. ఢిల్లీ
అడ్రస్ లేకుండా పోతారు అసెంబ్లీ ఎన్నికలు. నేషనల్ పార్టీస్ కు నేషనల్ ఎలక్షన్ మోడ్ ఉపయోగపడుతుంది. అందులో అనుమానం, అందులో ఎమోషన్స్ మీద రాజకీయం చేయగలిగే సామర్థ్యం ఎక్కువ బీజేపీకి ఎక్కువ అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఉంటుంది. మీ వాదన, ఇంకొక వాదన కూడా ఉంది, రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ డెఫినెట్ గా లాభం జరగాలనే కోరుకుంటారు, లాభం కోసమే చేస్తాం, చేసే ప్రతి పని దేశ హితం కోసం చేస్తాం. తర్వాత సెకండ్ ఆప్షన్ మా పార్టీ మేనిఫెస్టో చెప్పినా, మా పార్టీ సిద్ధాంతం చెప్పినా, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనే చెప్తుంది భారతీయ జనతా పార్టీ. చెప్పడం వేరు, అయితే ఓకే, మాటలు మీరు ఇట్లే స్టూడియోలో వచ్చి చెప్పొచ్చు. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, మేము పార్టీ, రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీ అధికారంలో ఉండాలి, ఎన్నికలలో పోటీ చేయాలి, అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలి. రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా, ఎన్నికలలో పోటీ చేస్తా లేరని ఓడిపోతామని పోటీ చేసే పార్టీ ఏదైనా ఉంటే చెప్పమని ఎవరైనా చెప్తారా? అభినందించాలి, ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు. మా ప్రధానమంత్రికి సౌకర్యంగా ఉంటుంది జమిలీ ఎన్నికలు, ఈ దేశ ప్రధానికి నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ నాయకుడు మరి తిరగాలి సార్? నేను కాదని అంటలేదు, మన మీ ఎందుకు అన్నానంటే పొలిటికల్ పార్టీతో రెఫరెన్స్ లేకపోతే నాకైనా ప్రధాని, మీకైనా ప్రధాని, అందరికీ ప్రధాని. సో అది ఒకటి, అది క్లియర్ గా చెప్పాడు, మెచ్చుకోవచ్చు, అభినందించాలి మనం. ఆయన మళ్ళీ కూడా ఖండించలేదు, నేను అన్నా అన్నారు, చాలా మంది అంటారు నేను అట్లా అనలే అని, మీరు కావాలంటే ఆయనకు తిరిగి ఏమన్నా అట్లా అవసరం రాలేదు. నరేంద్ర మోడీ సౌకర్యం కొంగ ఉంటుంది జమిలీ ఎన్నికలు, ఒకటి. రెండు, బీజేపీకి పార్టీ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది, నేను అన్నది కూడా అదే, నేనేం వేరే అనలే. రఘునందనరావు గారు అన్నది 100% కరెక్ట్. ఒక గ్లాస్ లో ఇప్పుడు ఇద్దరు, మా ఇద్దరు ముందు సగం నీళ్లు పోసిన ఒక గ్లాస్ చెప్తే, నాగేశ్వర్ గారు చెప్తున్నారు సగం ఖాళీ ఉంది అని చెప్తా ఉన్నారు, నేను చెప్తా ఉన్నాను గ్లాస్ లో సగం నీళ్లు ఉన్నాయి నేను చెప్తా ఉన్నాను, బోత్ ఆర్ సేమ్. చూసేటువంటి దాన్ని బట్టి అభిప్రాయం, నేను స్పష్టంగా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ ఏ పని చేసినా నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనేటువంటి అభిప్రాయంతో పనిచేస్తాయి. దాన్ని ఎవరు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారనే దానికి నాకు సంబంధం లేదు. ఇప్పుడు లైలా చూడాలంటే మజ్ను కళ్ళతో చూస్తేనే లైలా అందంగా కనబడుతుంది, నా కళ్ళతో, నాగేశ్వర్ సార్ కళ్ళతో చూస్తే అందం కనబడది, చూసే కళ్ళతో చూస్తేనే అందం కనబడుతుంది అన్న. ఎందుకట్లా క్రిస్టల్ క్లియర్ చెప్తా, నేను మోడీ గారి సౌకర్యం కోసం అనే పదం నా నోట్లకి రాలేదు, కానీ నాగేశ్వర్ గారు ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు రఘునందన్ ఒప్పుకుంటున్నాడు వారి పార్టీకి లాభము, వారి నాయకులకు వెసులుబాటు. నేనేం చెప్పినాను, భారత ప్రధానిగా కూడా వారు తిరగాల్సినటువంటి అవసరం ఉంటది. ఇట్ ఇస్ ఎ బార్న్ ఫ్యాక్ట్, తిరుగుతలేరా కర్ణాటక ఎన్నికలు, రాహుల్ గాంధీ తిరుగుతలేరా, ఎవరైనా తిరుగుతారు. ఇట్ ఇస్ ఎ పొలిటికల్ పార్టీ, ఇట్ విల్ టేక్ పొలిటికల్ డిసిజన్. దాంట్లో మిగతా పార్టీలకి మాకు మధ్యలో ఉన్న తేడాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, మాకు నేషనే ఫస్ట్, పార్టీ నెక్స్ట్. ఓకే, ఇక్కడ ఇంకొక మేజర్ పాయింట్ నాగేశ్వర్ గారు, మీరు చెప్పిన ప్రకారం బీజేపీకి లాభం కోసం చేసిన, ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. డిసెంబర్ లో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణ. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశాలు లేవు. ఒకవేళ ఈ 5 రాష్ట్రాల్లో ఓడిపోతే నెక్స్ట్ మే జూన్ లో వచ్చే లోక్సభ ఎన్నికలపై ప్రభావం పడుతుంది. కాబట్టి అన్ని స్టేట్లను కలిపి జమిలీ అని ఒకటి ముందుకెళ్లిపోతే ఓ పని అయిపోద్ది. అంటే జమిలీ ఎన్నికలు, ఉమ్మడి పౌరస్మృతి, రామ మందిరము, ఇలాంటివి బీజేపీ మౌలిక ఎజెండాల భాగం. మీరు అది కేవలం ఈ ఎన్నికల కొరకే భయపడి చేస్తారనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ ఎన్నికలకు ఉపయోగపడుతుంది అనేది ఉండవచ్చు, కాదని అంటలేదు. ఇప్పుడే రావడానికి జమిలీ ఎన్నికలు అనేది బీజేపీ విధానం అది. సో మనం జమిలీ ఎన్నికలు ఎప్పటి నుంచో చర్చ ఉంది, బీజేపీ విధానమే. అయితే ఇప్పుడు మొన్ననే 40 రోజుల క్రితం పార్లమెంట్ సమావేశాలు అయిపోయినాయి, ప్రత్యేక సమావేశాలు పెట్టి జమిలీ ఎన్నికల ప్రతిపాదన తేవడానికి ఇది కారణం అని విపక్షాలు. ప్రత్యేక సమావేశాలు ఏం పెడతారో రఘునందన్ గారే చెప్పాలి, అది ఎవరికి తెలియదు. అయితే జమిలీ, మీరు ఒక పార్టీ విధానం ఉండడం వేరు, ఆ విధానాన్ని అప్రోప్రియేట్ టైమ్ లో ముందుకు తెచ్చి దాన్ని సాధించుకోవడం వేరు. ఎందుకు వాజ్పేయి టైంలో ఆర్టికల్ 370 రద్దు చేయలే, 2014లోనే ఎందుకు పలానా పని చేయలే అంటే ఆన్సర్లు ఉండవు, అది ఒక ప్రాసెస్ లో చేసుకుంటారు. మీరు ఆ వాదన ఒకటి ఉంది, దానికి ఏం చెప్తారు? సో అది జమిలీ ఎన్నికలకు అనేది వల్ల దేశ ప్రజాస్వామ్యానికి మంచిదా చెడ్డదా అని చర్చించాలి తప్ప,
ఒక పార్టీకి లాభం అవుతుందా? లాభం అయితే కానివ్వండి. ఇప్పుడు మంచి పని చేసి ఒక పార్టీకి లాభం అయితే తప్పేంటి? నేరం అదే అన్న బీజేపీ లాభం అయితే 200 రూపాయలు గ్యాస్ సిలిండర్ తగ్గించారు, బీజేపీ లాభం అవుతుంది. చెప్పండి, ఆ ఆరోపణ సమాధానం ఏంటి? ఒకటి, రెండోది జమిలి ఎన్నికలు జరుగుతాయా జరగవా మీ అంచనా ఏంటి? నేను జ్యోతిష్కుని కాదు కాబట్టి వస్తున్నా. మీరు అన్నారు ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆ ఎలక్షన్లలో మీరు ఓడిపోతారు కాబట్టి భయపడి చేస్తారని చెప్పి. 2019 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు కూడా మేము కర్ణాటక ఓడిపోయాం, అంటే దగ్గరికి వచ్చి ఆగిపోయాం. ఆ తర్వాత జరిగినటువంటి రాజస్థాన్ ఎన్నికలు ఓడిపోయాం, మధ్యప్రదేశ్ ఓడిపోయాం, ఛత్తీస్గఢ్ ఓడిపోయాం, తెలంగాణ కూడా ఓడిపోయాం. ఒక్క 2 నిమిషాల క్రితం నాగేశ్వర్ సరే చెప్పినారు, రాజస్థాన్లో మొత్తం ఎన్ని పార్లమెంట్ ఉంటే అన్ని మేమే గెలిచినాం, మధ్యప్రదేశ్ లో అన్ని మేమే గెలిచినాం, తెలంగాణలో కూడా ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి 4 ఎంపీలకు వచ్చినాం. కాబట్టి దయచేసి నేను ఏమంటున్నానంటే, ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి, ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి పొత్తుండది పొంతనుండదు. కళ్యాణ్ గారు, ప్రజలు మీకంటే నాకంటే అందరికంటే విఘ్నులు. మీరు నేను అందరం చెప్పింది వింటారు, ఎవరికి ఏ సందర్భంలో ఎట్లా గుణపాఠం చెప్పాలో వాళ్ళకి చెప్తూనే వస్తూ ఉంటారు. కాబట్టి డోంట్ అండర్ ఎస్టిమేట్ ద ఓటర్ ఆఫ్ ద ఇండియన్ డెమోక్రసీ. దయచేసి ఈ ఎన్నిక అయితే ఇట్లయితుంది, ఆ ఎన్నిక అయితే అట్లయితే, ఏది అట్లా ఉండదన్న. నువ్వు రాసుకున్నట్టు నేను ఆలోచించినట్టు ఏం జరగదు. జనము తమకు ఏ పార్టీ వల్ల లాభం జరుగుతుంది, ఈ దేశానికి మేలు జరుగుతుంది, ఈ పార్టీ వల్ల మనకేం ఉపయోగం అవుతుంది, మన నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది తప్ప, మనం అనుకుంటున్నట్టు మనం చర్చించుకుంటున్నట్టు మన పర్సెప్షన్ వేరు, ప్రజల పర్సెప్షన్ వేరు ఉంటుంది. దుబ్బాకకి ఉప ఎన్నిక వచ్చినప్పుడు కళ్యాణ్ గారితో సహా అందరు వచ్చి దుబ్బాకి ఎడ గెలుస్తుంది అని చెప్పారు, కానీ ప్రజల పర్సెప్షన్ ఎట్లా వచ్చింది అనేది రిజల్ట్ ఇంకొక రకంగా వచ్చింది. కాబట్టి దయచేసి అట్లాంటే మేము యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఖాళీ చేసినటువంటి ఎంపీ సీట్ ని మేము ఓడిపోయాం. మళ్ళీ జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో మళ్ళీ మేమే గెలిచాం. కాబట్టి దయచేసి ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి ప్రజల ఆలోచన అట్లే ఉంటది, పొత్తు ఉంటది, పొంతన ఉంటది అని అయితే నేను అనుకోవట్లేదు. నేను కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి రాజకీయాల లోపల ఇంత అంత చూస్తాను. ఉప ఎన్నికలలో అంత తెలంగాణ సెంటిమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మరి తెలంగాణ ఉద్యమం బాగున్నప్పుడు అందరు ఎమ్మెల్యేలు గెలవాలి, మీకు గుర్తుండాలి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రిజైన్ చేస్తే ఓడిపోయారు చాలా మంది, 9 మంది ఓడిపోయారు. అవును, మరి అట్లా అట్లా చెప్తూ వస్తే 9 మందిని ఓడగొట్టినారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, ఎన్నికల వల్ల అభివృద్ధికి ఆటంకము, ఎన్నికల వల్ల పాలనకు ఆటంకము, ఎన్నికల వల్ల సుస్థిర దెబ్బతింటది అనే ఆర్గ్యుమెంట్ చాలా ప్రమాదకరం. ఎందుకంటే రేపు ఏమంటారు, ఈ 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికల వల్ల అభివృద్ధి దెబ్బతింటుంది, 30 ఏళ్ళు పెట్టుకుందాం అనే ఆర్గ్యుమెంట్ చేస్తారని అంటలేదు, చేసే ప్రమాదం ఉంది. ఎన్నికలకు అభివృద్ధికి ఆ సుస్థిరత అంటే ఇప్పుడు 30 ఏళ్లకు ఇప్పుడు సౌదీ అరేబియాలో సుస్థిర ప్రభుత్వం ఉంటుంది, ఒప్పుకుందామా? విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేను అదే చెప్పిన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసి భారత రాజ్యాంగాన్ని భారత పార్లమెంట్ ఏం ఆమోదించిందో దాని ఫ్రేమ్ ని డిస్టర్బ్ చేయకుండా మాత్రమే మేము ముందడుగేస్తామని చెప్పినాం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఒకవేళ ఎవరైనా డిస్టర్బ్ చేయాలని ప్రయత్నిస్తే దేర్ ఈజ్ ఏ కౌంటర్ ఆర్గ్యుమెంట్, కోర్టు ఉంటది. వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పినారు, మీరు భారత రాజ్యాంగం ఫ్రేమ్ ని డిస్టర్బ్ చేయనంత సేపు పార్లమెంట్ చేసేటువంటి చట్టాలలో మేము ఏళ్ళు పెట్టాం, జోక్యం చేసుకోము. బట్ మీరు ఎప్పుడైతే 5 ఏళ్ళు ఎన్నికలు 10 ఏళ్ళు చేస్తే ఫ్రేమ్ డిస్టర్బ్ కాదు. ఒకవేళ భారత రాజ్యాంగం దానికి అనుమతిస్తే భవిష్యత్తులో వచ్చే పాలకులు చేస్తే కూడా మరి లేదు. వెన్ ఇట్ ఈస్ బార్న్ బై కాన్స్టిట్యూషన్, మీరందరూ ఏమంటారు, ఎప్పుడేమంటారు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని డిస్టర్బ్ చేస్తుంది, మారుస్తుంది, ఇంకేదో రకరకాలైన ఆరోపణలు మా మీద చేస్తారు. వెన్ వీఆర్ బైండింగ్ ఆన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్స్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇంకెందుకు టెన్షన్? ఎందుకు పార్లమెంట్ లో లెట్ ద బిల్ కమ్, లెట్ ద డిబేట్ కమ్. డిబేట్ అయిన తర్వాత పెద్దలు చాలా మంది ఉన్నారు, విపక్షాలు ఉన్నాయి, ప్రతిపక్షాలు ఉన్నాయి, అసమ్మదీయులు ఉన్నారు, సమ్మదీయులు ఉన్నారు, అందరూ చేస్తారు. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. మొత్తానికి 2 ఇష్యూస్ మొత్తం దేశంలో చర్చనీయాంశంగా మారిన బర్నింగ్ ఇష్యూస్ 2, ఒకటి వన్ నేషన్ వన్ ఎలక్షన్, మరొకటి ఇండియానా భారత అనే చర్చ. ఈ రెండింటికి సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు ముందు ముందు కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుంది, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పెడుతుందా పెట్టదా ఇదంతా కూడా ఒక పెద్ద చర్చ. చూడాలి ఏం జరగబోతుంది రానున్న 3-4 నెలల్లో అనేది వేచి చూడాలి. వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఓవైపు వన్ నేషన్ వన్ ఎలక్షన్, మరోవైపు ఇకపై భారత్గా మాత్రమే ఇండియా ఉండనుందా? ఈ 2 అంశాలే దేశ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్. ఈ అంశాలపై ఎవరి వాదన వారిదే. ఒకరు మనది ఇండియానే అంటే మరొకరు ముమ్మాటికి మనది భారతదేశం అంటారు. రాజ్యాంగంలోనే ఇండియా దట్ ఈజ్ భారత్ అని ఉందని మరికొందరు గుర్తు చేస్తారు. ఇక వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ బీజేపీ ముందుకు వస్తుంటే ఇది రాష్ట్రాల హక్కులను కాలవాయడమే అంటూ ఇండియా